నీరజ రచించిన వారు శ్రీధర గారు. ఇది ఒక అవార్డు పొందిన నవల. అసలు మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు మనం కింద పెట్టలేము. అంత పట్టుగా రాసుకున్న కథ కథనం. నీరజ లాంటి అమ్మాయి తన భర్తతో పోరాడి చివరికి ఎలా విజయం సాధిస్తుందో మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన కథ. తన భర్త జీవితంలోకి ప్రవేశించిన శాలిని అనే యువతిని ఎలా ఢీకొట్టిందో తెలుసుకుందామా కథలోకి వెళ్ళిపోయి? రిక్షా స్టేషన్ ముందు ఆగేటప్పటికీ వర్షం బాగా ఎక్కువైంది. పిల్లాడి మీద చినుకులు పడకుండా టర్కీ టవలు చుట్టి మొహానికి పైట కొంగు అడ్డం పెట్టి రెండు అంగల్లో రిక్షాలో నుంచి రైల్వే స్టేషన్లోనికి వచ్చింది నీరజ. అన్నపూర్ణమ్మగారు రిక్షావాడికి డబ్బులిచ్చి సూట్ కేసు పట్టుకుని వెనకాలే వచ్చింది. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీదకొచ్చి ఒక బెంచి మీద కూర్చున్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ వాల్తేరు నుంచి బయలుదేరటానికి ఇంకా ఒక గంట టైం ఉంది. రైలు ప్లాట్ఫామ్ మీదకి రానేలేదు. ఎన్నింటికి రైలు అని అడిగింది అన్నపూర్ణమ్మగారు కూతుర్ని. నీరజ ఆ ప్రశ్న విన్నా సమాధానం చెప్పలేదు. బావ ఇంకా రాలేదే అని ప్రశ్నించింది. వస్తాడు, రాకుండా ఎలా ఉంటాడు? కాకపోతే అందరూ రైలు బయలుదేరే వేళకు వస్తారు. నీలాగా ఒక గంట ముందే వచ్చి కూర్చోరు. ఆ మాటల్లో కూతురు మీద కోపం వ్యక్తమైంది. అయినా నీరజ ఇవన్నీ పట్టించుకోవటం లేదు. వెళ్ళిపోవాలి ఉన్న పళంగా. పెదవ రైళ్ళు వీటికన్నా నత్తలు నయం అనుకుంది నీరజ. అన్నపూర్ణమ్మగారు కూతురు దగ్గర నుంచి పిల్లాన్ని తీసుకుంది. ఒళ్ళో పడుకోబెట్టుకుని ఊపుతూ నిద్రపుచ్చింది. గాలి వాన జోరు ఎక్కువైంది. ఒకదానితో మరొకటి కుస్తీ పడుతూ విసురుగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పడుతున్నాయి. ఆయన చేసిన చిలిపి పనులు గుర్తొచ్చి దీర్ఘంగా నిట్టూర్చింది నీరజ. కాలం మార్పు తెస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగానా? ఇంత వికృతంగానా? ఇంతలో సుందరం వెతుక్కుంటూ వచ్చాడు. వానలో ముద్దగా తడిసిపోయాడు. అయినా పర్వాలేదు, వచ్చేశాను అన్నట్లుగా నీరజను చూసి నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. చవితినాటి చంద్రుడిలాగా బలహీనంగా తడిసిపోయిన జేబుకుట్టను పిండి ముఖం తుడుచుకుంటూ అడిగాడు, మామయ్య రాలేదా? ఆఫీసు నుండి వస్తానన్నారు. అయితే ఇవాళ వస్తారో రేపు వస్తారో తెలియదు అన్నది అన్నపూర్ణమ్మగారు. అన్నపూర్ణమ్మగారు పిల్లాన్ని కూతురికి అందించి తను ఏదో పని కల్పించుకుని అక్కడి నుంచి కదిలింది. ఇంత హడావుడిగా బయలుదేరి వెళ్ళడం నాకు నచ్చలేదు నీరజ అన్నాడు సుందరం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది బావా అన్నది అతని వైపు చూసి. వెళ్ళకపోతే సంసారమే కూలిపోవచ్చు పిచ్చిదానా. 4 రోజులు వెనక్కి తిరిగినంత మాత్రాన కూలిపోయే సంసారం ఎన్నాళ్ళుంటుంది? చాలామంది చాలా పనులను ఆలోచనతో కాక ఆవేశంతో చెప్తారు. ముఖ్యంగా మోహావేశంలో ఉన్నవారు దేనికి వెనకాడరు. ఆ కాసేపు ఆ వరవడి నుంచి తప్పిస్తే అంతా మామూలుగానే మారిపోతుంది అని నీరజ ఏవో జ్ఞాపకాల తెరల్లోకి వెళ్ళింది. అసలు నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావేమోనని నా అనుమానం. ప్రతి వాళ్లకు స్నేహితులతో పాటు స్నేహితురాండ్రూ ఉండవచ్చు. వాళ్లతో అవసరమైన దానికన్నే కొంచెం సరదాగానూ ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళంతా భార్యలు కాలేరు. నువ్వు చెప్పేది ఆదర్శవంతమైన దాంపత్యం గురించి అనుకుంటాను. అయితే ఆదర్శవంతమైన భార్య ఎలా ఉండాలో నాకు తెలియదు. ఆరోగ్యకరవంతమైన భర్తను కలిగి ఉండటమే ఆదర్శం. ఆ ఆరోగ్యం శారీరకంగానూ మానసికంగానూ కూడా. ఆ ఆరోగ్యం లోపించినప్పుడు వైద్యం చేయించాలి. అసలు మనలో 2 రకాలు ఉన్నాయి. సెక్స్ అనేది గొప్ప పాపకార్యమని కొందరు భావిస్తే మరికొందరు జీవితానందమంతా అదే అయినట్లు దాని గురించే అహర్నిశలు ప్రాకులాడతారు అని చెప్పాడు సుందరం. అతని భావాన్ని ఆమె తేలికగానే గ్రహించింది. సిక్కు విడిచి చెప్పాలంటే నా దగ్గర ఏ లోపమూ లేదు. ఇటీవలి దాకా బాగానే చూసేవారు. ఇప్పటికీ నాకు ఆయన మరొకరి వ్యామోహంలో పడ్డారంటే నమ్మబుద్ధి కావటం లేదు అంది నీరజ. ఆలు మగల సమస్యలు సున్నితమైనవి. ఒకరి ఓటమి రెండో వాళ్ళకి ఓటమే అవుతుంది, కానీ అది వాళ్ళ గెలుపు కాకపోవడం ఇందులోని అసలు కీలకం. ఆలుమగల సమస్యలు బహుసున్నితమైనవి. ఒకరి ఓటమి రెండో వాళ్ళకి ఓటమే అవుతుంది, కానీ అది వాళ్ళ గెలుపు కాకపోవడం ఇందులోని అసలు కీలకం. అందుచేత బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. పద, నీ క్షేమాన్ని శ్రేయస్సుని కోరేవారు నీ చిరకాల స్నేహితుడు సుందరం ఒకడున్నాడని మర్చిపోకు. నీ భర్తకో బిడ్డకో ఆనందంగా ఉన్నప్పుడు ఈ సుందరం గురించిన ఆలోచన రానీయకు. నీ భర్తతో బిడ్డతో ఆనందంగా ఉన్నప్పుడు ఈ సుందరం గురించిన ఆలోచన రానీయకు. కష్టం వచ్చినప్పుడు, కన్నీరు దాగనప్పుడు,
ఓ కాటు ముక్క రాయి వచ్చి నీ ముందు వాలతాను. అతడు స్నేహాన్ని మాత్రమే గుర్తు చేశాడు, కానీ చుట్టరికం గురించి మాట మాత్రం అనకపోవడం ఆమె గమనించకపోలేదు. ఎంత దూరానో ఉన్నా నా గుండెలోని ఘోష నీకు వినిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే నీకు స్పందించే హృదయం ఉంది కనుక. కానీ నాకు మాత్రం నీ ఆవేదన తాలూకు ఆనవాలు కూడా కనిపించదు, ఎందుకంటే నాకు హృదయమే లేదు కనుక. ఆ చివరి మాటలు స్పష్టంగా వినిపించకూడదని కాబోలు రైలు పెద్ద శబ్దం చేసుకుంటూ ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చింది. ఆమె బెర్త్ ఎక్కడో చూడటానికి యువతలికి వచ్చిన సుందరానికి రమణయ్య గారు ఎదురు పడ్డారు. ఇద్దరూ బోగీ ముందు ఆగారు. రమణయ్య గారు సుందరాన్ని అడిగారు, ఇంత హడావుడిగా వెళ్తానంటోంది, నువ్వన్నా చెప్పరాదట్రా, దాని సంగతి మనకు తెలియనిదేముంది, అయినా ఆడపిల్ల భర్త దగ్గరకు వెళ్లాలనుకోవడంలో వింతేముంది, దాని ఇంటికి అది వెళుతుంటే మీరెందుకింత మదనపడటం అని సర్ది చెప్పాడు సుందరం. ఇంతలో నీరజ అన్నపూర్ణమ్మగారు కూడా వచ్చారు. అంతా కంపార్ట్మెంట్లో కూర్చున్నారు. అన్నపూర్ణమ్మగారు కూతురికి జాగ్రత్తలు చెప్పడంలో మునిగిపోయింది. నీరజ వినిపించుకున్నట్లు లేదు. సుందరం పళ్ళు పుస్తకాలు తెచ్చి ఆమె పక్కన పెట్టాడు. ఎందుకివన్నీ అంది నీరజ. రైలు బయలుదేరే సమయం దగ్గర పడే కొద్దీ ఆ దంపతుల మనసులో బాధ ఎక్కువైపోతోంది. దాన్ని దాచుకోవడం కష్టం. ఇద్దరూ కిందికి దిగి పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. నీకోసం వాళ్ళిద్దరూ తెగ బాధపడిపోతున్నారు అని చెప్పాడు సుందరం. వాళ్లకు నా మనసులో భయం బాధ తెలుసునంటావా అంది పిల్లాడికి పాలిస్తూ. మాటలు రాని పసివాడికి ఎప్పుడేం అవసరమో చెప్పకుండానే నువ్వు తెలుసుకుంటున్నప్పుడు 25 పెంచిన వాళ్లకు నీ వేదన తెలియకుండా ఎలా ఉంటుంది అన్నాడు సుందరం. రైలు కూత వేసింది. గాడ్ విజిలు వేసి పచ్చజెండా చూపాడు. సాగనంపటానికి వచ్చిన జనమంతా కిందకి దిగారు. వీడ్కోలు చెప్పారు. అన్నపూర్ణమ్మగారు కిటికీలో నుంచి చెయ్యి పెట్టి మనవండి బుగ్గలు నిమిరింది. కూతురితో ఏదో చెప్పబోయింది, కానీ మాటలు రాలేదు. గొంతుకులో కొట్టుమిట్టాడుతున్న దుఃఖం తన్నుకు వచ్చింది. అయినా కళ్ళజోడు తుడుచుకుంటున్నాడు. సుందరం మాత్రం జాగ్రత్త అంటూ చెయ్యి ఊపాడు. నీరజ ఇంటి ముందు ఆటో దిగి వచ్చి సెలవు తలుపు తడితే రవీంద్ర కళ్ళు నులుపుకుంటూ వచ్చి తలుపు తీశాడు. భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటిలా చెప్పకుండా వచ్చేశావు అన్నాడు అతను విస్తుపోతూ. నేను నా ఇంటికి రావటానికి ఎవరికి చెప్పాలి అంది లోపలికి వచ్చి. బాబును మంచం మీద పడుకోబెట్టి అతను తలుపు దగ్గరికి వేసి వాటిని ఆనుకుని అలాగే నిలబడి ఉన్నాడు. ఇన్ని నెలలు వియోగం తరువాత భర్తను కలుసుకుంది. అది ఊరికే రాలేదు. 12 పిల్లాన్ని ఎత్తుకు వచ్చింది. మొట్టమొదటిసారి తల్లైన స్త్రీ తన బిడ్డను భర్తకు చూపించేటప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే విజయ గర్వాన్ని మాటల్లో చెప్పటానికి ఎవరితరమూ కాదు. అవధులే లేని ఆనందంతో రవీంద్ర గుండెల మీద వారిపోయి గట్టిగా చుట్టేసుకుని లతల్లా అల్లుకుపోయింది. వ్యక్తావ్యక్తంగా ఉన్న ఆవేదన ఆమెలో ఉండి అతను భార్య వైపు వీపు నిబురుతూ ఉండిపోయాడు. ఏమండి నన్ను మర్చిపోయారా అని అడిగింది. కన్నుల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అదేమిటి, నిన్ను నేను మర్చిపోకపోవడమేమిటి, నేను నిన్ను మర్చిపోవడమేమిటి అని ప్రశ్నించాడు రవీంద్ర. మరి బాబుని చూడడానికి ఎందుకు రాలేదు, సెలవు దొరకలేదు. ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పండి. రవీంద్ర ఆమె మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ప్రేమగా తలనిమిరి నుదుటి మీద చిన్నగా చుంపించి చెప్పాడు, నిజం నీరు, అంతకన్నా మరేం లేదు. అంతకన్నా మరేం లేదంటే నా దిగులు బాధ భయం అన్నీ గాలికి కొట్టుకుపోయినట్లే. బాబుకు మీ పోరికలే వచ్చాయని అందరూ అంటున్నారు చూడండి అంటూ నీరజ బాబును భర్తకు అందించింది. అతడు వాడిని ముద్దాడుతుంటే ఆమె తేలికగా గాలి పీల్చుకుంది. తృప్తిగా లోపలికి వెళ్ళి వంటిల్లు సర్దుకోవడంలో మునిగిపోయింది. 10 గంటలకల్లా రవీంద్ర భోజనం చేసి ఆఫీస్కెళ్ళిపోయాడు. తర్వాత పిల్లాడికి సేవలు చేసి ఆమె కూడా 4 మెతుకులు నోట్లో వేసుకునేటప్పటికీ ఇరుగు పొరుగు అమ్మలక్కలు వచ్చి పరామర్శించి వెళ్లారు. అంతా వెళ్ళిపోయాక ఇంటి వాళ్ళమ్మాయి విష్ణుప్రియ వచ్చి కూర్చుంది. వయసులో కొంచెం తేడా ఉన్నా వీరిద్దరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. నీరజను విష్ణుప్రియ అక్క అని పిలుస్తుంది. వైజాగ్లో ఉన్న నీరజకు వెంటనే వచ్చి సంసారం చక్కదిద్దుకోమని హెచ్చరికలు చేస్తూ ఉత్తరాలు రాసింది ఈ కూడచారే. ఇప్పుడు తీరిందన్నమాట అమ్మాయి గారికి అని నిష్ఠూరమాడింది నీరజ. తీరిక లేనిది నాకు కాదు నీకు. ఉదయం నుంచి తమరు బిజీగానే ఉన్నారు అంది విష్ణుప్రియ. ఏమిటే అలా ఉన్నావు, ఎన్ని రోజులు అయినట్లుగా ఉంది మనం కలుసుకుని అంది నీరజ విష్ణుని ఎంతో ఆపేక్ష నిండిన కళ్ళతో చూస్తూ. అవునక్క నాకు అలానే అనిపిస్తోంది. పైగా నువ్వు వెళ్ళేటప్పుడు
కుమ్మటల్లా నిండుగా వెళ్ళావు, వచ్చేటప్పుడు గాలి తీసిన బెరూన్లా వచ్చేశావు అని ఆటు పట్టించింది విష్ణు. పోవే, నీకు పెళ్ళై పురుడొచ్చినప్పుడు కానీ తెలియదు అన్న నీరజ నేత్రాలు సిగ్గుతో పరువుతో వాలిపోయాయి. విష్ణుబాబుని ఎత్తుకుని ఆడించి మళ్ళీ నీరజకు అందించింది. తీసుకోమని కొడుకుని మగాళ్ళని నమ్మటానికి వీల్లేదు అంటూ, ఏమిటే ఒక్కసారిగా పురుషద్వేషివైపోయావు అంది నీరజ నవ్వు తెచ్చుకుని. పరిస్థితులు అలా మార్చేస్తాయి మరి అంది విష్ణుప్రియ. ఏమిటే ఏం జరిగింది? వివరంగా రాయలేదు, సస్పెన్స్తో చచ్చిపోయాను. ఇంతకు అసలు విషయం ఏమిటి అని స్పష్టంగా అడిగింది నీరజ. చెప్పడం నాకు ఇష్టం లేదు, అయినా తప్పడం లేదు. బావగారు మరో స్త్రీతో తిరుగుతున్నారని అంతా అనుకుంటున్నారు. వాళ్ళకెలా తెలుసు? ఆయన ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా తెలిసింది. ఆయన ఆఫీసులోనే పనిచేస్తుందంట, చాలా చనువుగా ఉంటారంట, ఎక్కడ చూసినా వీళ్ళేనంట అని ఆగిపోయింది. నీరజ మౌనం వహించింది. విష్ణుప్రియే మళ్ళీ అంది, 2 సార్లు ఆమెను ఇంటికి కూడా తీసుకొచ్చాడు. అప్పట్నుంచి అందరి అనుమానము దృఢపడింది. ఏ, వాళ్ళ ఇళ్లకు మాత్రం స్నేహితులు రారా అని ఎదురు ప్రశ్నించింది నీరజ. వస్తారు, కానీ వీళ్ళు స్నేహితుల్లా కాక ప్రేమికుల్లా మసులుతున్నారు. ఇద్దరూ కలిసి సినిమాలకు షికారులకు వెళుతున్నారు. అయినా అదంతా నీ భ్రమేనంటాను, ఎందుకంటే మా సుందరం బావకు నేనంటే వల్లమారిన ఇష్టం. నా కోసం ఏవైనా చేస్తాడు. మేమిద్దరం పెళ్లి కాకముందు షికారులకు సినిమాకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రాన మా మధ్య అక్రమ సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది తప్పే. నిష్కామ ప్రేమ కూడా ఉండొచ్చు. విష్ణుప్రియ కొద్దిసేపు మాట్లాడలేదు, తర్వాత నెమ్మదిగా అంది, అయితే నాది తప్పేనక్క. మీ ఇద్దరి మధ్య ఇంత చక్కటి అవగాహన ఉంటే నాలాంటి వాళ్ళు కుసంస్కారంతో ఆలోచించటం పొరపాటే. కానీ నా మటుకు నేను ఇదే పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా జాగ్రత్త పడతాను. నా భర్త తోటి ఉద్యోగినితో ఆఫీసులో, హోటళ్లలో, సినిమా హాళ్లలో చాలక ఇంటికి తెచ్చుకుని కిటికీలు, తలుపులు, కర్టెన్లు బిగించి గంటల కొద్దీ లోపల ఉండిపోతే నా కొంప కూలిందనే నిర్ణయించుకుంటాను. ఇదంతా గిట్టని వాళ్ళు చేసే దుష్ప్రచారం మాత్రమేనని నువ్వు త్రోసిపుచ్చితే నీకు భర్త మీద కల అచంచలమైన ప్రేమాభిమానాలకు నా జోహార్లు. చివరిగా మరో మాట, మిమ్మల్ని విడదీయాలన్న దుష్టబుద్ధి నాకు ఏ కోసానా లేదు. అందువల్ల నాకు ఒరిగేదేమీ లేదు. అయినా నా తొందరపాటు వల్ల నీకు ఉత్తరాలు రాసి నీ మనసు కష్టపెట్టినందుకు మాత్రం నేను క్షంతవీరాలని అనేసి గబగబ మెట్లెక్కి పైకెళ్ళిపోయింది విష్ణుప్రియ. ఆ చివరి ఉపన్యాసం తాకిడికి తట్టుకోలేకపోయిన నీరజ నిశ్చేష్టురాలైపోయింది. రవీంద్ర పనిచేసే కంపెనీలోనే శాలిని కూడా పనిచేస్తోంది. నిజానికి ఆమెకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర బోరుగా ఉంటుందని కేవలం కాలక్షేపం కోసం శాలిని ఈ ఉద్యోగంలో చేరింది. పైగా ఈ కంపెనీ యజమాని ఆమె తండ్రికి మంచి స్నేహితుడు కావటం వల్ల ఆఫీసులో శాలినిది ఇష్టారాజ్యంగానే ఉంది. అదృష్టవశాత్తువో దురదృష్టవశాత్తువో శాలినికి రవీంద్ర పక్కపేటే ఇచ్చారు. ఆమెకు పని పక్క సీటే ఇచ్చారు. ఆమెకు పని నేర్పే బాధ్యత కూడా అతనికే అప్పగించారు. కనుక శాలినితో మాటిమాటికి మాట్లాడటగా తప్పటం లేదు. ఆఫీసు పని అతను ఆమెకి ఏమైనా నేర్పాడో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఇతనికి నేర్పిన ప్రేమ పాఠాలు ఎన్నో ఉన్నాయి. శారిని ఆఫీసుకు కారులో వచ్చేది, వెళ్ళేటప్పుడు రవీంద్రుడు తనతో రమ్మనేది. మొదట్లో వద్దంటే ఆమెకు చాలా కోపం వచ్చింది. అంతకన్నా పెద్ద అవమానం అయినట్లు బాధపడింది. మర్నాడు ఆమె కారు తేలేదు, అతనితో పాటు నడిచింది కొంత దూరం. కారు ట్రబుల్ ఇచ్చిందా అన్నాడు కుతూహలం పట్టలేక. ట్రబుల్ ఇచ్చింది కారు కాదు, మీరు అంది నిష్ఠూరంగా. అదేమిటి, ఈ తరం కుర్రకారుకు కారున్న వాళ్ళని చూస్తే ఎలర్జీ. ఆ జబ్బు మీకు ఉందని తెలిసి తేవటం మానేశాను, అమ్మేయమని డాడీకి చెప్పాను. రవీంద్ర నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. ఆమె కూడా ఆగింది. నాకు డబ్బున్న వాళ్ళని చూస్తే అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, నేను మొహమాటపడి మీ కారు ఎక్కలేదు. అంత మాత్రాన మీరు కారు అమ్మేయడం ఏమీ బాగాలేదు, దయచేసి అమ్మేయకండి అని వేడుకున్నాడు. పోన్లేండి, ఆ వెధవ కారులో ఈ దరిద్రపు కొట్లు రోడ్ల మీద ఈ పశువుల మందల ట్రాఫిక్లో వెళ్ళడం కన్నా ఇలా హాయిగా ఫ్రీగా మీలాంటి ఫ్రెండ్స్తో నడిచి వెళ్ళటం ఎంతో బాగుంది, హెల్త్కి మంచిది. పైగా పుట్టేటప్పుడు మనం కారులో పుట్టామా చెప్పండి, చచ్చేటప్పుడు కారులో చస్తామా చెప్పండి, మరి మధ్యలో మనకెందుకు ఆ ఫాల్స్ ప్రిస్టేజ్ అని ఎదురు ప్రశ్నించింది. అతనెంత చెప్పినా వినకుండా శాలిని మర్నాటి నుంచి ఆటోలోనే వస్తూ పోతూ ఉంది. రవీంద్ర కూడా ఇంటికి వెళ్ళి చేసేదేమీ లేదని తెలుసుకుని ఆమె అతన్ని తనతో పాటు తీసుకువెళ్ళి తండ్రికి పరిచయం చేసింది.
పార్థసారథి గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. శారీని స్నానం చేసి డ్రెస్ మార్చుకుని ఫ్రెష్గా తయారై వచ్చింది. రవీంద్ర నన్ను డిన్నర్కి పిలిచారు డాడీ అని చెప్పింది. అందుకు రవీంద్ర విస్తుపోయాడు. కానీ పార్థసారథి గారు మాత్రం ఏమాత్రం ఆశ్చర్యం కనపడనివ్వలేదు. క్యారీ ఆన్ డియర్, నో ఇన్హిబిషన్స్ అంటూ ప్రోత్సాహము ఇచ్చారు. ఒక గంట తర్వాత శారీని రవీంద్ర బ్రాడ్వేలో ఉన్నారు. డ్రింక్ తీసుకుంటున్నారు. 2 రౌండ్స్ అయ్యాయి. అతను ఏదో తెగువ స్వేచ్ఛ వచ్చినట్లు ఫీల్ అవుతున్నాడు. శారీని అతని మీదకి వాలిపోయి అడిగింది, నువ్వేదన్నా కాంప్లెక్స్తో బాధపడుతున్నావా డియర్? సహజంగానే ఉంటుంది కదా, మనిద్దరి స్టేటస్లో వ్యత్యాసం ఉంది. ఇంతేనా నన్ను అర్థం చేసుకున్నది? నాకు స్టేటస్తో పని లేదు. ఉంటే నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తాను? పైగా ఆడదాన్ని నేను ఇంత చొరవ తీసుకుంటుంటే మగవాడివి నువ్వు సిగ్గుపట్టం దేనికి? సిగ్గు కాదు, నేను కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిస్తున్నాను. ఆమె లాలనగా అతని తొడ మీద చేత్తో నిమిరింది. ఇంకా అర్థం కాలేదా? మనం పెళ్లి చేసుకోబోతున్నాం. రవీంద్రకు మత్తు అంతా ఒక్కసారి వదిలిపోయింది. చన్నీళ్లలో మునక వేసినట్లు ఊపిరి అందకుండా ఉంది. నీకేం తక్కువని, నన్నే ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగాడు తేరుకుని. పెళ్లికొడుకల్లో మార్కెట్లోకి వెళ్ళి కొనగల శక్తి నాకు ఉంది. కానీ ఇంట్లోకి కావలసిన డెకరేటివ్ పీసులు కొనుక్కున్నట్లు మొగుణ్ణి కొనుక్కోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు మనిషి ముఖ్యం, మనసు ముఖ్యం. అందుకే నిన్ను ఎన్నుకున్నాను అన్నప్పుడు శారీని అర్ధనిమీలిత నేత్రాలతో ఏవో లోకాల్లో తేలిపోతోంది. కానీ నాకు పెళ్ళయింది. ఎన్నిసార్లు చెప్తావా సంగతి? పెళ్ళైనంత మాత్రాన ఆశలు అవకాశాలు కోరికలు అన్నీ చంపుకుని జీవచ్చవల్లా బ్రతకాలా? చాలీ చాలని జీతంతో రైలు గదుల్లాంటి ఇరుక ఇంట్లో జిట్టుకొడుతూ బిడ్డలకి పాలిస్తూ అంట్లు తోముతూ అన్నం వండుతూ ప్రక్కలో పడుకుంటూ లేస్తూ ఉంటే చాలా? అదే నా జీవితం. కాదంటే మరో 4 ఏళ్ల తర్వాత కాళ్లకు చుట్టుకునే 2 పిల్లలు, చిరిగిన చొక్కాలు కుడుతుంటే తోలుతిత్తిలాంటి భార్య, అప్పు తీర్చలేదని అడిగే వెచ్చాలవాడు, చచ్చేనాటికి వచ్చే ఒక ప్రమోషన్, ఇదే నా భవిష్యత్తు అని ఆగి మళ్ళీ ఆమె అంది, నిన్ను నేను అలా ఊహించుకోలేకపోతున్నాను. రవి, మనిద్దరం కలిసి ఏదన్నా ప్లాన్ చేద్దాం. తలుచుకుంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకళ్ళ చేతి కింద నువ్వు పడి ఉండాల్సిన కర్మ లేదు. నువ్వే 10 మందిని పోషించగలవు. అదంతా ఎలా సాధించారో నాకు తెలుసు. నువ్వు ఊ అంటే మేడ, కారు, ఫోను, పనివాళ్ళు, ఊపిరాడని వ్యాపారం, ఏటేటా లాభాలు అన్నీ నీకు అందుబాటులోకి వస్తాయి. అఫ్కోర్స్ నేనును అని ముగించింది శారీని. అప్పటికి రవీంద్ర 4వ రౌండ్ ముగించాడు. మళ్ళీ డ్రింక్ తెప్పించింది శారీని. అది సగం అయ్యాక శారీనియే అన్నది, నీ అనుమానం నాకు అర్థమైంది రవి. సాటి స్త్రీ రోదన నా వివాహానికి నాదస్వరం కాకూడదు. ఆమె నా సొంత అక్కలాంటిది. ఆమెకు ఏ లోటు రాకూడదు. నీకు కావాలనుకున్నప్పుడల్లా వెళ్ళి వస్తూ ఉండు. ఎంత డబ్బు కావాలో పట్టుకెళ్ళి ఇస్తూ ఉండు. నేనెప్పుడూ అభ్యంతరం చెప్పను అన్నది శారీని. అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఈ మాటలతో రవీంద్ర బాగా కదిలిపోయాడు. నీ హృదయం ఇంత విశాలమైనదని నేను ఊహించలేకపోయాను అన్నాడు. నిజానికి నా హృదయాన్ని నీకెప్పుడూ చూపించలేదు కదా అంది శారీని కొంటెగా. ప్రేమ అనేది అయాచితంగానే రావాలి. అది అందరికీ బజార్లో దొరికే వస్తువు కాదు. కొందరికే పరిమితం. పిరికి వాళ్లకు ప్రేమించే అర్హత లేదు. ఎందుకంటే ప్రేమించడం అంటే మరి దానితో వచ్చే బాధను భరించడం కూడా అంది శారీని. కాదనలేకపోయాడు రవీంద్ర. విష్ణుప్రియ చెప్పిన మాటలు విన్నప్పటి నుంచి నీరజకు అశాంతి మరింత ఎక్కువైంది. ఎంతగా నచ్చ చెప్పుకుందామన్నా ఆవేదన కుదురుగా ఉండనివ్వడం లేదు. రవీంద్రలో వచ్చిన మార్పును ఆమె గమనిస్తూనే ఉంది. చాలా ముభావంగా ఉంటున్నాడు. లోపల దేనికో బదనపడుతున్నాడు. అన్యమనస్కంగా ఉన్న అతని మొహమే ఆ విషయం చెప్తోంది. రోజు రాత్రి చాలా ఆలస్యంగా వస్తున్నాడు. లేటుగా నిద్రలేచి పెందరాళే ఆఫీసుకు బయలుదేరుతున్నాడు. అందుచేత అతనితో కాసేపు నింపాతిగా అన్ని విషయాలు మాట్లాడటానికే నీరజకు తీరిక దొరకడం లేదు. భర్త దృష్టిని కొడుకు మీదకి మళ్లించడానికి నీరజ ప్రయత్నిస్తోంది. నవ్వితే బుగ్గలు సొట్టలు పడతాయని, ఏడిస్తే కన్నీళ్లు వస్తాయని అతి సాధారణమైన విషయాలనే అసాధారణ సంగతులుగా వర్ణిస్తోంది. రవీంద్ర పిల్లాడి పట్ల ఏమాత్రం శ్రద్ధ కనిపించడం లేదు. పైగా వాడు తన ముందుకాళ్ళకి బంధంలా కనిపిస్తున్నాడు. ఇంట్లో ఉన్న కాసేపు శాలిని మాటలే గుర్తొస్తున్నాయి. నీరజ వంటగత్తెగాను పని మనిషిగాను మాత్రమే కనిపిస్తోంది. పనిలో ఉన్నప్పుడే కాదు, పక్క మీదకి చేరినప్పుడు ఒట్టి రబ్బరు తిత్తిలాగే కనిపిస్తోంది తప్ప చైతన్య స్రవంతిలాగా సాటి మనిషిలాగా తోచడం లేదు. వంట చేయడం, తినడం, పిల్లాడి సేవ, అమ్మలక్కలతో కబుర్లు, నిద్ర, ఇదే జీవిత ఆదర్శమని, ఇదే గానుగొత్తి జీవితమని చాలనుకుంటోంది నీరజ.
కానీ తనెలా తృప్తిపడగలదు? శారీని అప్పుడే విరిసిన తాజా రోజాల ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఖరీదైన చీరలు కడుతుంది, స్లీవ్లెస్ జాకెట్లు వేస్తుంది, రోజుకో రకమైన హెయిర్ స్టైల్, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ప్రపంచంలోని అందం ఆనందం అంతా ఆమె రూపంలో కదులుతూ ఉంటుంది, అయస్కాంతంలో ఆకర్షిస్తోంది. వీళ్ళిద్దరిని అంతా పోల్చి చూసుకుంటే పొంతనే కుదరడం లేదు. పైగా నీరజ తన ఉజ్వల భవిష్యత్తుకు పెద్ద అవరోధంలా ఉంది. పెద్ద మేడ, పనివాళ్ళు, కారు, ఊపిరాడని వ్యాపారం, క్షణం తీరికలేని జీవితం, లక్షల మీద ఆదాయం, సంఘంలో పెద్దవాళ్లతో పరిచయాలు, గౌరవ మర్యాదలు, ఇవన్నీ తనకు సుస్వాగతం పలుకుతున్నాయి. ఎలా వదులుకుంటాడు? కానీ నీరజ తనని పట్టుకుని నాలుగు కోడల మధ్య కట్టేస్తోంది. ఈ బంధాలు తెంచుకోనిదే తనకు విముక్తి లేదు. అవకాశాలు అందరికీ రావు, ఆ కొందరికైనా అనుకున్నప్పుడల్లా రావు. వచ్చినప్పుడు సద్వినియోగం చూసుకోలేకపోతే జీవితాంతం విచారించటం మినహా తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. శారిణి ఒక తరం ముందుకు నడుస్తోంది, నీరజ రెండు తరాలకు వెనకడుగు వేస్తోంది. పరుగెత్తే కాలంతో పాటు వేగాన్ని పుంజుకోలేకపోతే మన కోసం లోకం ఆగిపోదు, మనమే వెనకబడిపోతాం అంతే. నీరజ నిండుగా పైటకొంగు కప్పుకుని పిల్లాడికి పాలిస్తోంది, పైటకొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటోంది. ఊళ్ళోని విషాదాన్నంతా తన మొహం మీదనే పూలుముకుంది. శారిణి రెక్కలు విప్పుకుని ఎగిరి వస్తోంది, తన చెయ్యి పట్టుకుని లాక్కుపోతోంది. కుళ్ళు సంఘం, స్వార్థపు కట్టుబాట్లు, అర్థం లేని ఆదర్శాలు లేని అదో వింతలోకం వైపు నడుస్తోంది. సాయంత్రం చాలా పెందరాడే ఇంటికి వచ్చాడు. ఆమెను తొందరగా తెమలమని హడావుడి చేశాడు. నీరజ తయారై బాబుని ముస్తాబు చేసింది. ఆటో ఎక్కి సినిమాకెళ్లారు. వీరున్నంతసేపు నీరజ భుజం మీద చెయ్యి వేసి ఎంతో ప్రేమగా దగ్గరికి లాక్కున్నాడు. హోటల్లో భోజనం చేసి మళ్లీ ఆటోలో ఇంటి మందు దిగారు. ఆటోలో కూర్చున్నప్పుడు రవీంద్ర చేతులు నీరజ నడుం చుట్టూనే ఉన్నాయి. చాలా నెలల తర్వాత లభించిన ఈ ఆదరణకు నీరజ పొంగిపోయింది. రాత్రి 12 గంటలప్పుడు శారీరకంగా, మానసికంగా అలసిపోయి తృప్తిగా భర్త గుండెల మీద తలవాల్చి అన్నది, మరి మధ్య బాగా మారిపోయారు మీరు, నన్ను సరిగ్గా చూడడం లేదు, సరదాగా ఉండడం లేదు. నేను మీకోసం అయిన వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను, మీరు నిర్లక్ష్యం చేస్తే నేనేం కావాలి? నిజమే నీరజ, నిన్ను కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నాడు రవీంద్ర. మనలో మనకు క్షమార్పణలేమిటి? మీరు అసలు విషయం గ్రహిస్తే చాలు. మీ గురించి నేనేమో విన్నాను, ఎవరితోనో తిరుగుతున్నారని, ఆడస్నేహాలు చేస్తున్నారని, దానికి తోడు మీరు ఇలా కఠినంగా వ్యవహరిస్తే ఎలాగండి? నీకు అన్యాయం చేయను నీరు. చూడండి, ఇవాళ ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి వచ్చారు, హాయిగా అలా బయటికి వెళ్ళొచ్చాం, ఎంత తృప్తిగా ఉందో చూడండి అంది నీరజ అతని ఎదమీద నుంచి లేచి. నిజమే, ఇవాళ హాయిగా తిరిగొచ్చాం, నాకెంతో ఆనందంగా ఉంది, నీకెంతో తృప్తిగా ఉంది. అయితే దానికైనా ఖర్చు ఎంత? రోజు ఈ పాటి ఆనందమైన పొందగల స్థితిలో ఉన్నామా మనం? అడిగాడు రవీంద్ర. రోజు ఈ పాటి ఆనందమైన పొందగల స్థితిలో ఉన్నామా మనం అని అడిగాడు రవీంద్ర. పోన్లేండి, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కాలక్షేపం చేద్దాం అని సమాధానపడింది. నేనెందుకు చెప్తున్నానంటే రోజులు ఎలా ఉన్నాయో నీకు తెలియడం లేదు. డబ్బు లేనిదే మనిషి ఎందుకు పనికిరాడు. కావచ్చు, అయితే ఈ లోకంలో ఐశ్వర్యవంతులు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఉండి లేక అవస్థపడేవాళ్లే కోట్ల కొలది ఉన్నారు. మనము వాళ్ళల్లోనే జమ అంటూ తేలిగ్గా నవ్వేసింది. చాలీ చాలని జీతంతో కనీసపు అవసరాలు కూడా తీరక కాలం గడిచే కొద్దీ ఆశలు కేశాల్లా రాలిపోతుంటే చెప్పలేనంత దిగులుగా ఉంటోంది అని బాధపడ్డాడు రవీంద్ర. పోనీ, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేసి నువ్వు సంపాదించేదానిలో సగం ఆఫీసుకెళ్ళి రావటానికి, నీ షోకులకి, చీరలకు సరిపోతుంది. మిగిలింది మన సరదాలకు ఖర్చైపోతుంది. ఈ లెక్కన ఎప్పటికీ ఒక స్థితికొస్తాం. కండలు కరిగించి నెత్తురు ఆవిరిగా మరిగించినా పట్టుమని 10 రూపాయలు మిగల్చలేని మధ్యతరగతి బ్రతుకులు మనవి అన్నాడు రవీంద్ర. అతను తన వాదనతో ఎటువైపు తీసుకెళ్తున్నాడో అర్థం కాక నీరజ మౌనం వహించింది. అతను కొంచెంసేపు ఆగాడు. భార్య ముఖంలోకి చూడకుండా చెప్పదలుకుచ్చుకున్నది అప్పచెప్పేశాడు. ఇద్దరం కలిసి జీవితాంతం కష్టపడినా సంపాదించలేనంత ఆస్తి సునాయాసంగా రాబోతోంది. అందుకు మనం చెయ్యవలసిందల్లా మనసుల్ని కుదుటపరుచుకోవడమే. నాకు అర్థం కావటం లేదు, స్పష్టంగా చెప్పండి అని వివరంగా వినగోరింది నీరజ గుండె బరువు చేసుకుంటూ. ఏం లేదు నీరజ, మా ఆఫీసులో శారిణి అనే అమ్మాయి పనిచేస్తోంది.
గొప్ప స్థితిమంతుడికి ఏకైక సంతానం. కేవలం కాలక్షేపానికే ఉద్యోగం చేస్తోంది. కానీ ఆమె తండ్రి తలుచుకుంటే ఇలాంటి 4 కంపెనీలు కొనగలడు. ఆయన పెద్దవాడైపోయాడు. అమ్మాయి ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్ల. సరి అయిన మగదక్షత దొరికితే మంచి వ్యాపారం చేయవచ్చునన్న ఆలోచనలో ఉన్నారు. శారీని చదువుతో పాటు ఉత్తమ సంస్కారం కూడా ఉంది. మా పరిచయం స్నేహంగా మారింది. నువ్వింట్లో లేనందువల్ల ఈ మధ్య ఆ అమ్మాయితో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. నన్ను పెళ్లి చేసుకుంటాను అంటోంది. నీకు అన్యాయం జరగడం అటు శారీకి ఇటు నీకు కూడా ఇష్టం లేదు. నువ్వు ఒప్పుకుంటే నాకు కూడా ఇష్టం లేదు. నువ్వు ఒప్పుకుంటేనే ఏదైనా ముందుకి సాగుతాం. తొందర లేదు. తీరికగా ఆలోచించు నీరజ. ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మనం ఎంత తపస్సు చేసినా ఆ స్థితికి చేరుకోలేము అని నచ్చజెప్పబోయాడు. జీవించటం కోసం డబ్బు సంపాదించాలి, కానీ డబ్బు సంపాదనే జీవిత లక్ష్యం కాకూడదండి అని మొదటికొచ్చింది నీరజ. ఈ నీతులు నియమాలు కూడబెట్టవు నీరజ. ఈనాటి సమాజంలో ప్రతి వాళ్ళు చూసేది ఎంత డబ్బు సంపాదించావు అనే, కానీ ఎలా సంపాదించావు అని కాదు. బాగుంది, డబ్బు సంపాదించడం కోసం కట్టుకున్న భార్యని కొడుకుని కాదని మరొకరిని పెళ్లి చేసుకోదలిచారా? అంత మాత్రాన నిన్ను మర్చిపోను. నీకు కావలసిన డబ్బు ఇస్తూ ఉంటాను. నువ్వు రమ్మన్నప్పుడులా వచ్చి నువ్వు కోరినన్ని రోజులు ఉంటుంటాను. నీకు ఏ లోటు రానివ్వను అన్నాడు రవీంద్ర ఎంతో ఆత్రంగా ఆమెను ఒప్పించాలనే ధోరణిలో. పోనీ ఒక పని చేయకూడదు అని ఏదో సూచించబోయింది. ఏమిటది అన్నాడు రవీంద్ర ఆత్రంగా ఆమె వైపు తిరిగి. డబ్బున్న మహారాజు ఎవరైనా నన్ను ఉంచుకుంటారేమో చూడండి, నేను వాడి దగ్గర ఉంటాను. వాడి డబ్బు ఆస్తి అంతా నాదవుతుంది, అంటే నా ద్వారా మీదవుతుంది. ఆహా, అలా అని మీకే లోటు రానివ్వను. మీరు అడిగినంత డబ్బు తెచ్చిస్తాను. మీరు కోరినన్ని రోజులు వచ్చి ఉంటాను. నీరజ మాటల్లోని ఎత్తేవాకు రవీంద్ర కోపం పట్టలేకపోయాడు. నీరజ అన్నాడు గొంతెత్తి గర్జిస్తూ. ఎంత డబ్బు సంపాదించామా అనే, కానీ ఎలా సంపాదించామా అని ఎవరు చూడరు కదా అని చురక అంటించింది. ఎటొచ్చి మనం మనసు కుదుటపరుచుకోవాలి అంతే. మగవాణ్ణి నాతో సమానంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడటం నేను సహించలేను. ఎందుకని అని నిలదీసింది. అదంతే, నేను శారీని చేసుకోవడానికే నిశ్చయించుకున్నాను. కావాలంటే నీకు 50,000 ఇస్తాను, విడాకులు ఇవ్వు. నాకు 50,000 అక్కర్లేదు, విడాకులు వద్దు. నాకు నా సంసారం కావాలి. నీకు నేను కావాలనుకుంటే నేను చెప్పిన పద్ధతికి అంగీకరించడం ఒక్కటే మార్గం. అలాంటి తగుల్బాచీ పనులకు నేను చస్తే ఒప్పుకోను. నాకు వచ్చిన అవకాశాలను వదులుకుని చచ్చినట్లు పడి ఉండాల్సిన కర్మ నాకేం లేదు. అయినా నువ్వు ఏడ్చిపోతావని ఈ 2 పద్ధతులు చెబుతున్నాను. మా పెళ్లికి నువ్వు సంతోషంగా ఒప్పుకుంటే అటు నీకు ఇటు మాకు సుఖం. లేదంటే 50,000 ఇవ్వదలుచుకున్నాను, విడాకులు ఇచ్చేయి. ఇంకా నీకు నాకు రామ్ రామ్ అన్నాడు ఖచ్చితంగా. అంతటితో సంభాషణ తెగిపోయింది. చెరోవైపు తిరిగి పడుకున్నారు ఎవరి ఆలోచనలు వాళ్ళు నెమరవేసుకుంటూ. రవీంద్ర ఆఫీసుకు వెళ్ళాక నీరజ మనసారా ఏడ్చి హృదయ భారాన్ని తగ్గించుకుంటోంది. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టారు. ఏ పని మనిషో అయ్యి ఉంటుందనుకుంటూ కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నిలబడి ఉన్న సుందరం దేవుడే దిగి వచ్చినంత సంతోషం వేసింది నీరజకు. ఎంతో ఆనందంగా ఆహ్వానించింది. సుందరం లోపలికి వచ్చి కూర్చున్నాడు. మంచినీళ్ళు అందించింది, తాగాడు. అమ్మా వాళ్ళంతా బాగున్నారా అని అడిగింది. ఓ, నిక్షేపంగా ఉన్నారు. మీ హీరో ఏమంటున్నాడు అని అడిగాడు. నాకిద్దరు హీరోలు కదా, ఏ హీరో గురించి అడుగుతున్నావు? జూనియర్ గురించే. అడుగో, నిద్రపోతున్నాడు అన్నది కొడుకు వంక చూస్తూ. సీనియర్ ఏమంటున్నాడు? ఏముంది అనడానికి, నువ్వేంటి ఉరుములు మెరుపులు లేకుండానే ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు? అంటే నేను వచ్చే ముందు తుఫాను భీభత్సం అంతా రావాలంటావా అని కాదు, చల్లని వాన కురవబోయే ముందు, మంచి మనుషులు రాబోయే ముందు చల్లని వాతావరణం ఏర్పడుతుందని చెప్పాను కదా. నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నా గురించి తలుచుకోవద్దని, కష్టాల్లో ఉన్నప్పుడు ఓ ఉత్తరం రాయమని. కానీ నువ్వు రాయలేదు, అయినా నేను వచ్చేశాను అన్నాడు సుందరం. నేను కష్టాల్లో ఉన్నానని ఎవరు చెప్పారు ఆమె ప్రశ్నించింది నీరజ. తలుపు తీసినప్పుడు నీ ముఖార విందమే చెప్పింది. ఇంతకీ నీ అనుమానం నిజమే అయిందా అని అడిగాడు సుందరం. నిజమే, నా బ్రతుక్కి 50,000 ఖరీదు కట్టారు. సుందరం దీర్ఘంగా నిశ్వసించాడు. మరి నువ్వేం నిర్ణయించుకున్నావు? అదెవతో నా మొహాన విసిరే డబ్బు నాకు అక్కర్లేదు. అంతగా తిండి దొరక్కపోతే మాడి చస్తాను, కానీ నా జీవితాన్ని నాశనం చేసే రాక్షసి దయాదాక్షిణ్యాల కోసం దేవిరించను అన్నది నీరజ ఎంతో ఆవేశంతో.
ఆవేశాలకు లోనైతే ఎక్కువగా నష్టపోయేది నువ్వే నీరజా అని సర్ది చెప్పబోయాడు. ఇంతకన్నా జరగబోయే పెద్ద నష్టం కూడా ఏమీ ఉండదులే బావా అంది నీరజ. వీరున్నంతసే వరకు నీ కాపురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే నువ్వు చెయ్యాలి అని హితవు చెప్పాడు సుందరం. నిలబెట్టుకోవాలా పడగొట్టుకోవాలా అన్నది ఇద్దరికీ ఉండాలి. అయినా కాంతం కనకం ఆకర్షిస్తుంటే తట్టుకుని నిగ్రహించుకునే శక్తి ఎవరికి ఉంటుంది? ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకోవడం మినహా నేనుగా చేయగలిగిందేమీ ఉండకపోవచ్చు అన్నది నీరజ. సుందరం ఇంకొంతసేపు కూర్చుని ఆమెకు ధైర్యం చెప్పాడు. లేవబోతుండగా ఆమె మళ్ళీ అడిగింది, ఇంతకీ నువ్వు ఎప్పుడొచ్చింది, ఎక్కడ దిగింది, ఎన్నాళ్ళుండేది చెప్పనేలేదు. నేను నిన్ననే వచ్చాను. ఇక్కడ ఒక కాలేజీలో లెక్చరర్ పోస్ట్ వచ్చింది, అందుచేత అక్కడ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వచ్చాను. ప్రస్తుతం ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను అన్నాడు నవ్వుతూ. అయితే ఇక్కడే ఉండబోతున్నావన్నమాట, రోజూ వస్తుంటావా? నాకు రావాలనే ఉంటుంది, కానీ నా రాక వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు కదా. నాకు ఇబ్బందే ఉంది, మనసు విప్పి మాట్లాడుకునే మనిషి లేక బాధపడుతున్నాను. నువ్వు కనిపించడం కన్నా నాకు సంతోషకరమైన విషయం ఏముంటుంది? ఇంకా మా ఆయన సంగతి అంటావా? నేడో రేపో చెరోదారి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఆయన అభ్యంతరాలతో నాకు పనేమిటి? నువ్వు రోజుకొకసారైనా వచ్చి కనిపించిపోవాలి అని కోరింది నీరజ. అలాగే అన్నాడు సుందరం. రవీంద్రకు నీరజకు దాదాపుగా మాటలే లేకుండా పోయాయి. అతను ఇంటికి రావడమే రాత్రి 12 గంటలు దాటాక తేదీ మారబోయే శుభ సమయంలో పరిమళ భరితంగా కొంప చేరుతున్నాడు. తూలుకుంటూ వెళ్ళి మంచం మీద వారుతున్నాడు. ఉదయమే లేచి గంటసేపు పేపర్ ముందేసి కూర్చుంటాడు. ఆ పైన గడియారంతో పోటీపడి పరుగులు పెట్టుకుంటూ 4 మెతుకులు నోట్లో వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంతో అవసరమైతే కానీ నీరజ మాట్లాడటం లేదు. అతను ముక్తసరిగా ఆ ఊ అని సమాధానం చెప్తున్నాడే కానీ ఆమెను ఓరకంట కూడా చూడటం లేదు. రోజు రాత్రిపూట వండడం, పగలుపూట పారబోయడం చేస్తోంది. అందుకనే ఒకరోజు స్పష్టంగా చెప్పింది, మీరు బయట తాగి తిరిగి వచ్చేటప్పుడు ముందుగానే చెప్పచ్చు కదా, రోజు నాకే వండడం పారబోయడం కూడా ఎందుకు? నా ఇష్టం, నువ్వెవరు చెప్పటానికి? రాత్రిపూట అయితే నేనెవరో గుర్తుపట్టనేడనే కదా పగలడుగుతున్నాను. ఇప్పుడు అదే మాట అంటే ఇంకేమనుకోవాలి అన్నది నీరజ. నోర్మొయ్, పెద్ద తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నీ బాబుగాడి సొమ్ముతో నేనేం తాగి తందనాలు అట్టం లేదు. మా బాబుగాడి సొమ్ము తిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు తేరగా పడి తినడానికి ఇంకో బాబు దొరికాడు కనుక మా బాబు గుర్తుండడం లేదు. ఆ మాటలకు కోపం పట్టలేకపోయిన రవీంద్ర నీరజను కొట్టడానికి చెయ్యెత్తాడు. నీరజ అతని చేతిని అక్కడే ఆపి పట్టుకుంది. నా ఒంటి మీద చెయ్యి పడిందంటే నీ రక్తం కళ్ళ చూస్తాను. పెళ్ళావంటే 4 మెతుకులు విదిలిస్తే కొట్టినా తిట్టినా చచ్చినట్టు పడుండే కుక్కపిల్ల కాదు. ప్రేమతో గౌరవంతో ఆకట్టుకోవలసిన మగవాడి పాలిట దేవతగాని చీత్కారాలను సహించి పాదాల చెంతపడి ఉండే తిక్కులేని పక్షి కాదని తెలుసుకోవడం మంచిది. పడి ఉండకపోతే పోవే లేచిపో. పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేసి పిల్లాడు పుట్టాక ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికెళ్తాను అంది కన్నీళ్లు నింపుకుంటూ. ఎక్కడా దిక్కులేనప్పుడు నేను చెప్పినట్లు నోరు మూసుకుని పడుండు. అంతేగాని పెద్ద లెక్చర్లు దంచి నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకు. ఇంకోసారి కనుక కొంపలో ఇలాంటి కుంపటి పెట్టావో నేనిక నీ మొహం చూడను అని హెచ్చరిక చేస్తూనే బట్టలేసుకున్నాడు. మీరు చూడాల్సిన మొహాలు వేరే ఉన్నప్పుడు నేనేమి అనలేకపోయినా నా మొహం చూడటానికి కష్టంగానే ఉంటుంది అంది నీరజ. నీ ఏడుపు మొహం చూస్తుంటేనే నా బ్రతికిలా తగలబడిపోయింది. చిచి వెధవ కొంప, వెధవముండ, మీరుండగానే వెధవముండను ఎలా అవుతాను అని ఎదురు ప్రశ్న వేసింది. కోపం పట్టలేక పళ్ళు పటపటలాడించుకుంటూ బయటికెళ్ళిపోయాడు. సాయంత్రం పూట చల్లగాలి హాయిగా ఆహ్లాదంగా ఉంది. పగటి వెలుగులు మాయమైపోయి చీకట్లు ముసురుకుంటున్నాయి. కావాలనే మేడ మీద వరండాలోని దీపం వెలిగించలేదు. రవీంద్ర కుర్చీలో చేరగిలిపడి కూర్చున్నాడు. అతనికి అతి సమీపంలోనే ఉన్న శాలిని నుంచి మంచి సువాసనలు వచ్చి అతన్ని అదోరకం వింతభ్రాంతికి లోను కావిస్తున్నాయి. శాలిని శరీరం మీద అతి పలుచిన చీరలో నుంచి ఆమె పరువాలు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటి మీద నుంచి రవీంద్ర దృష్టి మరుచుకోలేకపోతున్నాడు. ఆమె ముందుకు వంగి రవీంద్ర నుదుటి మీద చిన్నగా చుంబించింది. ఆచ్ఛాదనం లేని ఆమె పచ్చని జబ్బ మీద రవీంద్ర నిమురుతున్నాడు. 2 చెయ్యితో ఆమె నడుమును చుట్టేశాడు. ఈ సుఖం శాంతి శాశ్వతంగా నిలిచిపోతే చాలనుకున్నాడు. అదే అన్నాడు. అందుకు ఆమె బదులు చెప్పింది, ఇది మన ప్రేమ సామ్రాజ్యం. ఇక్కడ నువ్వు నేను, మనిద్దరిది ఒక లోకం.
ఏం చేస్తే మాత్రం కాదనే వాళ్ళు ఎవరున్నారు? ఇక దీన్ని శాశ్వతం చేసుకోవడము మనిద్దరిలోనే ఉంది. నా మటుకు నేను నిన్నే నమ్ముకున్నాను. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమేమో అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ నేనెవరినీ లెక్క చెయ్యను. నాకు కావలసింది నువ్వు. నాకు మాత్రం లేదా ఆ కోరిక? నీ ఓళ్ళో అలా పడుకుని ఉండగా కాలం స్తంభించిపోతే బాగుండును అన్నాడు రవీంద్ర. కాలం స్తంభించకపోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ ఆనందాన్ని అందివ్వవలసిన సమయం ముందు ఉంది కనుక అంటూ నవ్వింది సారిణి. అది నిజమేనని ఒప్పుకున్నాడు రవీంద్ర. నువ్వు దేనికో బాధపడుతున్నావు, అదేమిటో నాతో చెప్పడం లేదు. అంటే నన్నింకా పరాయిదానిలా చూస్తున్నావన్నమాట. నీకు చెప్పకూడనిదేమి కాదు, చెప్పి సమయాన్ని పాడు చేయడం ఇష్టం లేక అంటూ ఆగిపోయాడు రవీంద్ర. ఈ కాంతతో ఏకాంతం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది, దానికేమీ ప్రాబ్లం లేదు. కనుక నీ సమస్య ఏమిటో చెప్పు అని బలవంతం చేసింది. ఏం లేదు సారిణి, మన పరిచయం 3 ఏళ్ల క్రిందట అయి ఉంటే ఎంత బాగుండేదా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే నువ్వు తారసపడి ఉంటే నాకీ నీరజ పేడ ఉండేది కాదు అన్నాడు రవీంద్ర. ఆ చివరి మాటలు అంటుండగానే సారిణి రవీంద్ర నోటిని తన చేతితో అడ్డుపెట్టి ఆపింది. ఆమె నిన్ను అగ్నిసాక్షిగా పెళ్లాడి కొన్నాళ్ళు నీతో కాపురం చేసింది, అలాంటి స్త్రీని పేడ అనకు అని మందలించింది. ఇంకా అతను ఏమనగలడు? అదే సమయంలో ఇక్కడ నీరజ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతోంది. ఎదురుగా సుందరం కూర్చుని ఉన్నాడు. నువ్వెన్ని చెప్పినా ఈ సంసారం ఇంకెంతో కాలం నిలబడుతుందన్న నమ్మకం నాకు చిక్కడం లేదు బావా అంది నీరజ. ఈ అపోహలు వస్తూ పోతూ ఉంటాయి, భార్యాభర్తల మధ్య కలహాలు లేని కుటుంబమే ఉండదు. అలా అని ఇంక ప్రతిసారి తెగతెంపులు చేసుకోవాలంటే ఎలా అని నచ్చ చెప్పబోయాడు. సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయం ఇద్దరికీ ఉండాలి, నా ఒక్కదానికి ఉంటే సరిపోదు. నిజమే, కాదనను లేదు, మగవాడికి కొంత అహం ఉంటుంది, ఎక్కడ దెబ్బ తగిలినా భరించగలడు, కానీ ఆ అహం మీద దెబ్బ తగిలితే సహించలేడు. భార్యకి మాత్రం మనసు ఉండదా? మనసును గాయపరిస్తే ఆమె మాత్రం ఎంతకాలం అణిగిమడిగి పడి ఉంటుంది అని నిలదీసింది నీరజ. అది ఆలోచించాల్సిన విషయమే, దీనికి ఏదో ఒక పథకం వెయ్యాలి. దగ్గరవుతున్న వాళ్ళిద్దరినీ దూరం చేయగలిగితే నీ కుటుంబం నిలబడుతుంది. అది నాకు విడిచిపెట్టు, నేను అటు నుంచి నరుక్కొస్తాను. అయితే ఈలోగా నువ్వు మాత్రం వీలున్నంత వరకు ఆయన్ను నీ వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చెయ్యి అని హితవు చెప్పి వెళ్ళాడు. 4 రోజుల పాటు రవీంద్ర నీరజల మధ్య వాతావరణం అతి ముభావంగాను ఎడమొహం పెడమొహంగాను గడిచింది. అతను రోజూ ఆలస్యంగానే వస్తున్నాడు. మత్తులో గమ్మత్తు ఆలోచనలో వాలిపోతూ వచ్చి తలుపుకు తడుతున్నాడు. తలుపు తీసిన ఇల్లాలు అతి వినయంగా పక్కకు తప్పుకుని ఆజ్ఞలను శిరసావహించి సేవలు చేస్తోంది. ఆయన పడుకుని గుర్రు మొదలు పెట్టాక ఇంక తెల్లవారేదాకా దిగుల్లేదనుకున్నాక అప్పుడు పడుకునేది. ఈ విధంగా అణిగిమణిగి ఉంటున్న భార్యను చూశాక తానేదో జయించానన్న భావం రవీంద్రకు అనాలోచితంగానే కలుగుతోంది. ఆమెను దారిలోకి తెచ్చుకున్నందుకు కించిత్తు గర్వమూ కలిగింది. ఆ ఊహలలో తేలిపోతున్న రవీంద్రను ఎదురుగా నిలబడ్డ నీరజ పలకరించింది. ఏవండి, ఇవాళ మన పెళ్లి రోజు, సాయంత్రం పెద్దనాళ్ళే రండి, మీకు ఇష్టమైనవన్నీ చేస్తాను, సాయంత్రం గుడికెళ్ళొద్దాం, ఈవేళ నా మనసు కష్టపెట్టొద్దు అంది ప్రాధేయపడుతూ. రవీంద్ర సరేనన్నాడు, కానీ శాలిని సాయంత్రం నిలదీసింది. ఇవాళ ప్రోగ్రాం ఏమిటది? తొందరగా ఇంటికి వెళ్దామనుకుంటున్నాను అని చెప్పేశాడు రవీంద్ర. ఏమిటి సంగతి అని అడిగింది శాలిని. ఇవాళ మా మ్యారేజ్ డే అని చెప్పేశాడు రవీంద్ర. అప్పా అంటూ లోపల బాధపడింది. అయితే సెలబ్రేట్ చేయవలసిందే, ఈరోజు నువ్వు నా గెస్ట్వి అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కారులో పక్కన కూర్చోపెట్టుకుంది శాలిని. శాలిని ఇంట్లో ఆమె పడక గదిలోని ఫ్రిడ్జ్లో ఎప్పుడూ 2 బాటిల్స్ ఉంటానే ఉంటాయి. ఆ సంగతి రవీంద్ర ముందు గ్లాసులు ఉంచుతూ చెప్పింది. ఆ డ్రింక్ ఫారిన్ నుంచి ఎవరు తెప్పిచ్చారో చెప్పింది. రవీంద్రతో కలిసి తీసుకోవాలనే ఇన్నాళ్ళు ఓపెన్ చేయకుండా ఆగిందంట. ఇలా మాటల్లో దింపేసి అతను పూర్తిగా మైకంలోకి దిగిపోయాక అతని మీద ఒరిగిపోతూ చెప్పింది. నీ పెళ్లిరోజు ఒకటి, నా పెళ్లిరోజు ఒకటి కావడానికి వీల్లేదు రవీంద్ర, ఇవాళ మన పెళ్లిరోజు ఓకే అంది. రవీంద్ర ఇది కలో నిజమో తెలియడం లేదని చెప్పాడు. ఆమె పడక గదిలో బెడ్ మీద వాలిపోయాడు. కళలాంటి నిజం, నిజలాంటి కళ అంది శారిణి మైమరుపుగా. ఇంకే ఉంది, దీపం ఆరింది. అక్కడ నీరజ మాత్రం అర్ధరాత్రి దాటాక కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తూనే ఉంది. 2 రోజుల పాటు సుందరం నీరజను చూడటానికి రాలేదు. 3 రోజు రాగానే నీరజ ఆ విషయమే అడిగింది. అదేమిటి బావా, పొత్తిగా రావడం మానేశావు?
నేను రావటం వల్ల నీకు ఉపకారం కన్నా అపకారమే ఎక్కువ జరుగుతుందేమోనన్న అనుమానం వస్తోంది అన్నాడు సుందరం. అలా అని రావడం మానయ్యకు. ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా మనసు విప్పి చెప్పుకోదగ్గ మనిషే కరువయ్యాడు. ఎటు చూసినా నిరాశామయంగా ఉన్న ఈ సమయంలో నీ ఒక్కడివే నాకు ఆశాకిరణంగా కనిపిస్తున్నావు. ఎటు పోతున్నావో ఏమైపోతున్నావో తెలియని నాకు నువ్వైనా కాస్త అండగా నిలిచి రవ్వంత ధైర్యం చెప్పకపోతే నేను నిజంగానే పిచ్చిదాన్నైపోతాను అంది నీరజ. ఈ రెండు రోజుల నుంచి నేను కొంత గూఢచారి పనిచేసి మీ ఆయన ప్రియురాలి గురించిన వివరాలన్నీ సేకరించాను. ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి నీ విషయం చెప్పి ఆయన చేత మందలింపచేస్తే బాగుంటుందేమో. మందలించదలిచిన వాడివైతే ఆ పని చెయ్యనే చేస్తాడు. అందుకు మనం వెళ్ళడం దేనికి అని మొహం చిట్లించింది నీరజ. అయినా సుందరం ఊరుకోలేదు. ఎన్నో విధాలా నచ్చ చెప్పాడు. అయిష్టంగానే నీరజ ఒప్పుకుంది. శారిణి రవీంద్ర ఆఫీసులో ఉన్న సమయం చూసి సుందరం నీరజను బాబును తీసుకుని పార్థసారథి గారింటికి వెళ్ళాడు. పరిచయాలు పూర్తి కాగానే ఆయన కూల్ డ్రింక్స్ తెప్పించి తీసుకోమన్నాడు. చాలు, మీ అమ్మాయి చేస్తున్న మర్యాదలకే మా కడుపు నిండిపోయింది, ఇంకా ఈ డ్రింక్స్ ఎక్కడ తాగగలం అని చెప్పింది నీరజ. తప్పంతా మా అమ్మాయిదేనంటే నేను ఒప్పుకోను అన్నాడు పార్థసారథి గారు. రవీంద్ర పొరపాటు కూడా ఉంది. కాదని మేము అనడం లేదు, కానీ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యాక ఆ భార్యనే పిల్లాడిని గాలి కొదిలేసి మరో స్త్రీతో పెళ్లికి సిద్ధపడితే వాళ్ళను మీరు సమర్థిస్తున్నారా అని అడిగాడు సుందరం. నేను సమర్థించను లేను, లేను వ్యతిరేకించను లేను అన్నాడాయన సిగరెట్ పొగ ఊదేస్తూ. అయినా నీ కూతురికి రెండో పెళ్లివాడిని చేసుకోవలసిన కర్మేం పట్టింది? దేశంలో ఇన్ని కోట్ల మంది మగవాళ్ళుంటే నా మొగుడే దొరికాడా దీనికి అని ఉక్రోషాన్ని వెళ్ళకక్కేసింది నీరజ. జీవితంలో ఎప్పుడు ఎవరికి తారసపడతారో, ప్రేమానుబంధంతో పెనవేసుకుపోతారో చెప్పలేము. అలాగే ఎవరు ఎప్పుడు ఈ అనుబంధాలన్నీ తెంచేసుకుపోతారో కూడా తెలియదు. ఆ తెలియని విషయాల గురించి మనం ఊరికే ఆవేశపడిపోయి కృంగిపోకూడదు అని సలహా చెప్పాడు. జీవితంలో ఎప్పుడు ఎవరు ఎవరికి తారసపడతారో, ప్రేమానుబంధంతో పెనవేసుకుపోతారో చెప్పలేము. అలాగే ఎవరు ఎప్పుడు ఈ అనుబంధాలన్నీ తెంచేసుకుపోతారో కూడా తెలియదు. ఆ తెలియని విషయాల గురించి మనం ఊరికినే ఆవేశపడిపోయి కృంగిపోకూడదు అని సలహా చెప్పాడు. ఈ బోడి సలహా కోసం ఇంత దూరం రాలేదు అంది నీరజ. వెంటనే సుందరం అందుకున్నాడు, మీ అమ్మాయి సుఖమే మీరు చూసుకుంటున్నారు, కానీ ఆ నిర్ణయం వల్ల ఈమె జీవితానికి చావు దెబ్బ తగులుతోందన్న సంగతి గ్రహించడం లేదు. నీరజ, మీ పెద్దమ్మాయి శారిణి మీ రెండో కూతురు అనుకుని ఒక క్షణం ఆలోచించండి. నీరజ నా పెద్ద కూతురు అయినా శారిణి వచ్చి నాన్న నేను అక్క మొగుడిని చేసుకోదలిచాను అంటే నేను కాదనలేను. నాకు తెలిసినంతవరకు ఎవరూ దాని నిర్ణయాన్ని మార్చలేరు. ఇన్నాళ్ళు దాన్ని పెంచిన అనుభవంతో నేను ఈ మాటలు చెబుతున్నాను అన్నారాయన. నీరజ బిడ్డను ఎత్తుకుని చటుక్కున లేచి నిలబడింది. ఆమె కళ్ళ నుంచి జలజలమని కన్నీళ్లు రాలిపడ్డాయి. ఎంతో ఆవేశంతో పార్థసారథితో అంది, ఇప్పుడు ఈ నట్టింట రాలినవి కన్నీళ్లు కాదు, రక్తపు బొట్లు. నా జీవిత సమాధుల మీద మీరు నిర్మించుకుంటున్న ఈ సుఖసంతోషాల భవంతులు పేకమేడల్లా కూలిపోతాయి. మీరు ఆ శిథిలాల మధ్య మసిలే శవాలుగా మారిపోతారు. మీకు ఇది నా శాపం అని అరిచినంత పనిచేసింది. పెద్దవారు మీరైనా బుద్ధి చెప్పకపోతారా అని కొన్నంత ఆశతో వచ్చాము. నిరాశే ఎదురైందని లేచాడు సుందరం. సుందరం నాలుగడుగులు ముందు నడుస్తున్నాడు. కొంచెం వెనుకగా నీరజ నడుస్తోంది. సుందరం హాల్లోంచి బయటకు వెళ్ళాడు. నీరజ గుమ్మం దాకా వచ్చింది. ఆమె వెనుకనే అక్కడిదాకా వచ్చిన పార్థసారథి గారు అన్నారు, నీకు జరుగుతున్న అన్యాయానికి నేను నిజంగానే బాధపడుతున్నాను. ఎంత ఆవేదన నీ గుండెల్ని దహించి వేస్తోందో నేను అర్థం చేసుకోగలను, కానీ శాలిని ఒట్టి మొండి ఘటం, ఎవరి మాట వినదు. దానికి ఎంత తోస్తే అంతే. దాని భవిష్యత్తు గురించి నేను బాధపడటం లేదు. పరాయి ఆడపిల్లవి వచ్చి కూతురు లాంటి దాన్ని అని చెప్పి ప్రతిభిక్ష పెట్టమని వేడుకుంటే చేతకాని దత్తమ్మనైనాను. ఇప్పుడు ఈ క్షణంలో నేనమ్మా నేను నిజంగా దివాళా కోరునైనాను. నీకు జరుగుతున్న అన్యాయానికి నువ్వు కనీసం ధైర్యంగా ప్రతిఘటించగలుగుతున్నావు. నాకు ఆ శక్తి లేకపోయింది. నువ్వు మాకు పెట్టిన శాపమే నీ పాలిట వరం కావాలని మాత్రం మనసారా దీవించి పంపిస్తున్నాను. నిన్నింతటి కన్నీటి వానలో నిలబెట్టిన వాళ్ళెవరు బాగుపడమే లేమ్మా అంటూ సంతత ధారగా కారుతున్న కవోష్ట ధారలను ఆపుకోలేక
గొంతుకకు ఎగదన్నిన దుఃఖాన్ని దిగుమంగుకోలేక ఇంకా మాట్లాడలేక గబగబా లోపలికి వెళ్ళిపోయిన పార్థసారథి గారిని చూస్తూ క్షణకాలం నిశ్చేశ్వరాలైంది నీరజ. నెమ్మదిగా కదిలి రోడ్డు మీదకి వెళ్ళిన సుందరాన్ని కలుసుకోవడానికి వడివడిగా నడిచింది. రవీంద్రలో ఆవేళ ఎంతో మార్పు కనిపించింది. ఉదయం నుంచి తనే చొరవ తీసుకుని భార్యను పలకరించాడు. ఆమె ముభావంగా ఉంటే వెంట తిరుగుతూ మాటామాటా కలిపాడు, జోకులు వేశాడు. ఆవేళ ఆఫీసు మానేసి ఆమె సన్నిధిలోనే ఉండిపోయాడు. వంటలో సాయం చేశాడు. భోజనం చేస్తూ భార్యకి ముద్దలు కలిపి తినిపించాడు. పిల్లాన్ని ఎత్తుకుని పదే పదే ముద్దాడాడు. తల్లిని ముద్దెట్టుకున్నాడు. ఈ అంతులేని ప్రేమ నీరజకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినా ఇది తాను కోరుకుంటున్న మార్పే కాబట్టి అందులోని ఆనందాన్ని లోలోపలే అనుభవించసాగింది. చివరికి అడిగింది అతని కౌగిలిలో చిక్కి, ఏమిటి విశేషం, ఇవాళ నా మీద గాలి మళ్ళింది? నీ మీద ప్రేమ లేనిది ఎప్పుడు? కాకపోతే ఈ మధ్య నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు అంతే. నేను ఏ విధంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదో చెబితే మీ మాట కాదనేదంతా తురుసుదాన్ని కాదు. పెళ్ళి అయిన మరుక్షణం నుంచి నీరజగా చచ్చిపోయి మీకు భార్యగా బ్రతుకుతున్నాను. ఐ నో డియర్, ఐ నో ఇట్. మరి అలాంటి దాన్ని నన్నెందుకు దూరం చేస్తున్నారు? నాలో లోపం ఏమిటి అన్నది కన్నీళ్లు నింపుకుని. నీలో లోపాలు వెతికేవాడు ఒట్టి ఫూల్. ఎప్పుడూ అలాంటి ఆలోచన రానియకు. ఇంతకీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నీరు. ఏమిటో చెప్పండి. ఏం లేదు, నిన్న మా ఆఫీసు డబ్బు 3,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయమని నా చేతికి ఇచ్చారు. వద్దన్నా వినకుండా బ్యాంకుకెళ్తుంటే దారిలో ఎవడో కొట్టేశాడు. తీరా బ్యాంకుకెళ్ళి చూసుకుంటే డబ్బు లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. శాలరీని అడిగితే ఇస్తుందనుకో, కానీ అడగడం నాకు ఇష్టం లేదు అన్నాడు రవీంద్ర. అప్పుడు అతని మొహంలోని విషాదాన్ని చూస్తే ఆమెకు నిజమేనన్న నమ్మకం కలిగింది. మీరు ఎప్పుడూ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా, మీ జేబు కొట్టగలిగేవాడు ఎవడుంటాడు అని అడిగింది. ఎందుకుండడు, వాళ్ళకెప్పుడు అదే పని కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారు మరి? వెధవుడప్పు పోతే మాత్రం లెక్కేమిటి? నా బంగారు భార్య తలుచుకుంటే అదేమంత పెద్ద సమస్యే కాదు. ఇట్టే పరిష్కారం అయిపోతుంది. నాకు గాలి కొడుతున్నారా చిచి? బంగారు భార్య అంటే అందులో గాలి ధూళి ఏముంది? నా కళ్ళకు నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఈమాత్రం పొగడ్తలకే అల్పసంతోషి అయిన నీరజ లోపల పొంగిపోయింది. అయినా నాకేమీ తెలియదు బాబు అని మూతి ముడుచుకుంది. నీరు ప్లీజ్, నువ్వు అలా అంటే నేను అన్యాయమైపోతాను. ఏ రైలు కిందో తలపెట్టి చావాలి. పోనీ అందుకు నాంపల్లి దాకా వెళ్లేందుకు డబ్బులు లేవు. నువ్వే తప్ప ఇతః పరం బెరుగా అని ప్రతిమలాడాడు. నేనేం చేయనండి అంది కొంత విసుగాను కొంత గారాన్ని జోడించి. చెప్పాను కదా బంగారు బొమ్మమని, నీ గొలుసు తీసి ఇచ్చావంటే ప్రస్తుతానికి గండం గడిచి కట్టెక్కుతాం. రేపటి నుంచి ఏ లోనుకో ప్రయత్నించి మళ్ళీ నెలకు తిరిగేటప్పటికి నీకు చేయిలు చేయించే పూచి నాది అని హామీ ఇచ్చాడు. ఉన్న ఆ ఒక్క గొలుసు పోగొట్టుకుంటే కానీ నిద్రపట్టదన్నమాట అంటూ నీరజ చిన్నపుచ్చుకుంది. ఇది చిన్న అడ్జస్ట్మెంట్ మాత్రమే. నీ పోసిమడు చూస్తూ నేను మాత్రం ఎలా ఊరుకుంటాను? 10 రోజుల్లో ఇంతకన్నా మంచి గొలుసు లేటెస్ట్ డిజైన్లలో చేయిస్తాను. లోను వచ్చేస్తుంది. ఈలోగా నువ్వు కొంత డిజైన్లు ఏమిటో ఎలా ఉండాలో కనుక్కో అంటూ ఆమెకు బోరడంత హుషారు కలిగించాడు. నీరజ మెడలో పసుపు తాడు వేసుకుంది. బంగారపు గొలుసు భర్త చేతిలో పెట్టింది. రవీంద్ర దాన్ని జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన రవీంద్ర ఎంతకీ ఇంటికి రాలేదు. గంటలు గడిచే కొద్దీ నీరజ భయాందోళనలు పెరుగుతూ వచ్చాయి. రాత్రి ఆలస్యంగానైనా కొంప చేరతాడని ఆశించిన నీరజకు నిరాశే ఎదురైంది. తెల్లవార్లు ఎదురు చూడతుందనే సరిపోయింది. మర్నాడు ఉదయం 9 గంటలకు సుందరం ఆఫీస్కెళ్తూ ఒకసారి తొంగి చూసిపోదామని వచ్చాడు. నిద్రలో లేమితోనూ అలసటతోనూ దిగులుతోనూ ఉన్న నీరజను చూడగానే సుందరం అడిగాడు, ఎలా ఉన్నావే నీరజ? అలా ఉన్నావే నీరజ, రాత్రంతా ఆయన ఇంటికి రాలేదు అంది తప్పు చేసిన దానిలా తల వంచుకుని. కొత్తే ఉంది మామూలేగా, దానికి ఎంత దిగులెందుకు? రాకపోవడం మామూలు కాదు, లేటుగా రావడం అలవాటు. అసలు ఆయన నిన్న మధ్యాహ్నం దాకా ఇంట్లోనే ఉన్నారు. ఆఫీసు డబ్బు 3,000 బ్యాంకులో కట్టమని ఇస్తే ఆయన దారిలో దాన్ని పారేసుకున్నారంట. ప్రాణం మీదకొచ్చిందంటూ నా మెడలోని గొలుసు తీసుకువెళ్లారు. దాన్ని అమ్మేసి ఉంటారు. ఆ డబ్బు బ్యాంకులో కట్టి వెంటనే జాగ్రత్తగా ఇంటికొస్తారనుకున్నాను. కానీ రాత్రంతా రాకపోవడంతో నా తల నిండా కందిరీగా తొట్టెను కదిపినట్లయి ఎన్నో విపరీతమైన ఆలోచనలు వేధిస్తున్నాయి. కావాలనే రాలేదా? మళ్ళీ డబ్బు పోగొట్టుకున్నారా?
లేకు తాగి రోడ్డు మీద పడిపోయారా? ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా? ఎన్నో ఆలోచనలతో తల పగిలిపోతోంది అంది నీరజ కన్నీళ్లు సుడిగుండాలు తిరుగుతుండగా. నీరజ పడుతున్న బాధను సుందరం చూడలేకపోయాడు. రవీంద్ర ఆఫీస్కు వెళ్ళి ఏ విషయం కనుక్కుంటారని బయలుదేరాడు సుందరం. రవీంద్ర పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు. రవీంద్ర కోసం వచ్చానని చెప్పగానే అక్కడ వాళ్ళంతా కొంచెం వింతగా చూశారు. రవీంద్ర మీకు ఏమవుతాడు అనే ప్రతి వాళ్ళు అడిగారు. సుందరం తన గురించి చెప్పుకుని అక్కడ పనిచేసే మేనేజర్ని అడిగాడు. ఏవండి, రవీంద్ర గారి బక్కి బ్యాంకులో డిపాజిట్ చేయమని మీరేమైనా ఆఫీస్ డబ్బిచ్చారా? లేదే. ఏ ఎందుకలా అడుగుతున్నారు అని ఆశ్చర్యాన్ని వెళ్ళిపుచ్చాడు మేనేజర్. మీరు డబ్బు ఇచ్చారని, దాన్ని దారిలో పోగొట్టుకున్నానని ఇంట్లో చెప్పాడుట. ఐసీ, అతనికి డబ్బిస్తే ఇప్పుడు అతను ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తాడో మాకు బాగా తెలుసు. అందుకని మా జాగ్రత్తల్లో మేమున్నాం. ఇప్పుడు అతడున్న పరిస్థితులు అన్నారు, అవేమిటో కొంచెం వివరిస్తే మాకు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు అడిగాడు సుందరం. చాలామందికి తెలిసిన విషయమే, మీకు తెలిసే ఉండాలి. శారణి అతను బహిరంగంగానే తిరుగుతున్నారు. రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నట్లు అందరికీ చెబుతున్నారు. ఆఫీస్కి కలిసే వస్తున్నారు. అది వాళ్ళకి ఇష్టమైనప్పుడే వస్తున్నారు. ఇవాళ రావడం లేదని ఫోన్ చేశారు, అది సంగతి అన్నాడు. సుందరం ఇంటికి వచ్చి నీరజతో చెబితే ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు ఏడ్చి లాభం ఏముంది నీరజ? నీకు తెలుసు కదా జరుగుతున్న భాగవతం అంతా. ఆ గొలుసు ఎందుకు ఇచ్చావు? నీకు తెలియదా బావా, ఆయన నాకు అవసరం ఉన్నప్పుడు ఒక రకంగాను, అవసరం లేనప్పుడు మరో రకంగాను ఉండటం అలవాటు చేసుకున్నారు. ఏమో మనసు మార్చుకున్నారేమో, తప్పు తెలుసుకున్నారేమోనని అనుకున్నాను. ఈ సంసారం కుదుట పడే మార్గం ఏదైనా ఉంటే దాన్ని నా అంతటి నేను చేజేతులా వదులుకోలేడు కదా. ఇన్నాడు నువ్వు చెప్పేది అదే కదా. అవును నీరజ, అతనిలో ఏదైనా మార్పు వస్తుందేమోనని నేను ఆశించాను. కానీ ఇంకా ఆశ లేనట్లే. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కలిగించడానికి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. ఏం చేయాలో తోచకుండా ఉంది అన్నాడు సుందరం నిరుత్సాహంగా. నీరజ మాట్లాడలేదు. కన్నీటి ధారలు మాత్రం ఆగడం లేదు. ఇంట్లో వంట ప్రయత్నాలు చేసినట్లు లేదు. ఆయన దోవన ఆయన హాయిగానే ఉన్నారు. నువ్వు ఊరికే ఏడుస్తూ కూర్చోవడం ఏమీ బాగాలేదు. లేచి వంట చేసుకుని పోంచెయ్యి, లేదంటే ఏదైనా హోటల్కి వెళ్ళి పోంచేద్దూ గాని పద అని బలవంతం చేశాడు సుందరం. వద్దులే బావా, నాకిప్పుడు ఆకలిగా లేదు. అయినా నా ఒక్కదానికి వండుకోవటం ఎంతసేపు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. నీకు ఆకలిగా ఉందో లేదో నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది. పద, బయటికి వెళ్ళి పోంచేద్దువు గాని అని సుందరం తొందర పెట్టాడు. ఆమె బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. అయితే వంట కాని నేను ఉంటాను, నువ్వు తింటానంటే చేస్తాను అంది నీరజ. ఆ పేరుతో నన్న ఆమె తింటుందేమోనని సరేనన్నాడు సుందరం. ఒక గంటలో వంట చేసింది. సుందరం కూడా కంచం ముందు కూర్చున్నాడు. ఊళ్ళో ఉండి కూడా నువ్వెప్పుడూ మా ఇంట్లో తినడం లేదు, అదే నాకు బాధగా ఉంది అంది నీరజ వడ్డిస్తూ. వైజాగ్లో ఉన్నప్పుడు మనం ఒక ఊళ్ళోనే ఉన్నాం, అందుచేత కొత్త చుట్టాన్ని కాదు కదా అంటూ సర్ది చెప్పుకున్నాడు. అక్కడుంటే నీకు వండి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఇక్కడెవరూ లేరు కదా. అదేవన్నమాట, ఇన్ని హోటల్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా మనకు వండి వడ్డిస్తారు. హోటళ్ళు ఇళ్ళెలా అవుతాయి? కాకూడదు. హోటళ్ళు హోటళ్ళుగానే ఉండాలి, ఇళ్ళు ఇళ్ళుగానే ఉండాలి. అయితే ఇళ్ళు అన్నీ ఒక రకంగా ఉండవు కదా. ఒక్కో ఇంటికి ఒక్కో చరిత్ర ఉంటుంది. మా ఇంటి చరిత్ర మాత్రం ఎవరికీ ఉండకూడదు అన్నది నీరజ. సరిగ్గా ఆ సమయంలోనే ఇంట్లోకి వచ్చిన రవీంద్ర వాళ్ళిద్దరూ దగ్గర దగ్గరగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్న దృశ్యాన్ని చూసి భరించలేకపోయాడు. ఆ ఉక్రోషంతోనే అన్నాడు, ముఖ్యంగా నీ చరిత్ర మాత్రం ఎవరికీ ఉండకూడదు అన్న రవీంద్ర మాటలకు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వెనక్కి తిరిగి చూశారు. కానీ నీరజ పదురైన చూపులు భర్తను కాల్చివేసేటట్లు ఉన్నాయి. ఇద్దరు చేతులు కడుక్కుని యువతలకొచ్చారు. మీరు ఇంటికి రాలేదని నీరజ బెంగపడుతుంటే ఆఫీస్కు వెళ్ళి కనుక్కుని వచ్చాను అన్నాడు సుందరం. చాలా శ్రమపడ్డారు, ఎంతైనా పాపం మరదలు కదా, అభిమానం లేకుండా ఎలా ఉంటుంది అని వ్యంగ్యంగా విమర్శించాడు రవీంద్ర. మీ సంసారం సాఫీగా సాగుతుంటే నేను కానీ మరొకరు కానీ కలుగజేసుకోవడం తప్పే. కానీ నీరజను ఒంటరిదాన్ని చేసి మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు, ఆమెను ఏడిపిస్తున్నారు. నవ్వించడానికి నువ్వు ఉన్నావుగా అన్నాడు రవీంద్ర వెటకారంగానే. అవును, చిన్నప్పటి నుంచి నీరజ నవ్వుతూనే ఉండేది. దానికి ఏ చిన్న కష్టం వచ్చినా నేను సహించలేను. మిమ్మల్ని చూస్తుంటే అది సుఖపడుతుందని ఆశించి మీకిచ్చి పెళ్లి చేశారు. కానీ మీరేమో దానిని బొత్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.
అని నీతో చెప్పుకుని ఏడ్చిందా? చెప్పకున్నా కప్పిపుచ్చుకున్నా కొన్ని వాస్తవాలు దాగవు. ఏదో ఒక సమయంలో బట్టబయలు కాకపోవు. అయితే ఏమిటంటావు? నేరచు తరఫున అడిగేవాళ్ళెవరూ లేరు కదా అని మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. తర్వాత వచ్చే పరిణామాలు ఏమాత్రం బాగుండవు. బాగుండకుండా చేయడానికి నీకు చేతనైనదంతా చేస్తూనే ఉన్నావుగా. కట్టుకథలు చెప్పించినా, ఆకాశరామన ఉత్తరాలు గుప్పించినా ఇవన్నీ మీలేలలేనని నాకు తెలుసు. నీలాంటి ద్రోహిని కడపలోకి రానివ్వడమే కాక తిండి పెట్టి మోపుతోంది సిరిగొట్టుముండ. నోరు పారేసుకోవడం నాకు చేతనవును అన్నాడు సుందరం. యు ఫస్ట్ గెట్అవుట్ అని అరిచాడు రవీంద్ర. సుందరం చేసేది లేక బయటికి వెళ్ళిపోయాడు. ఏమే, నేను లేనప్పుడు వాణ్ణి పిలిపించుకుని హాయిగా తిని తొంగుట్టున్నారా? నువ్వు అలసి ఇవ్వబట్టే కదా వాడు నా మీదకి వచ్చి వీధి కుక్కలా మొరుకుతున్నాడు అని రవీంద్ర భార్య చుట్టుపట్టుకున్నాడు. ఆమె విసురుగా విడిపించుకుంది. మర్యాదగా మాట్లాడండి, దగ్గరికి వచ్చినా మీద చెయ్యి వేసుకున్నా నేను ఊరుకోను కబడ్దార్ అని దెబ్బతిన్న పులిలా అరిచింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమ్మాల్లో నుంచి తొంగి చూస్తూ ఉండడంతో రవీంద్ర వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ అక్కడితో ఆ విషయం సమసిపోలేదు. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. చాలాసేపటికి పిల్లవాడు ఏడుస్తుంటే నీరజ లేచి పాలు కలిపి తాగించింది. ఆ చేత్తోనే కాఫీ కలిపి ఇస్తే రవీంద్ర కోపంగా అన్నాడు, నాకెందుకు కాఫీ? నీకు కావలసిన వాళ్ళకి ఇచ్చుకో, ఇవ్వవలసినవన్నీ. కుళ్ళు మాటలు మాట్లాడకండి అంది నీరజ కూడా అంతే అసహనంతో. అవును, మాట్లాడితే తప్పే, ఉన్నమాట అంటే ఉలికెక్కువ. ఏమిటి ఉన్నమాట? నేనేం మీలాగా తాగి తందనాలు ఆడానా? సినిమాలకు తిరిగానా? పార్టీలకు పోయానా? సిక్కు శరము లేకుండా పట్టపగలు ఇంటికి తెచ్చి తలుపులేసుకుని మ్యాట్నీలు? ఆ మాట పూర్తి కాకముందే నీరజ చెంప చెల్లుమంది. ఆమె కళ్ళల్లో నీళ్లు కిరుడు తిరిగాయి. ఏడుస్తూనే ఉక్రోషం కొత్తి ఆనేసింది. ముండలతో తిరగడానికి డబ్బు కావాలంటే గొలుసు మీ మొహాన పారేసేదాన్ని కదా, దానికోసం కపట నాటకం ఆడి అబద్ధాలు చెప్పి అంత మోసం చేయడం ఎందుకు? రవీంద్ర కూడా రెచ్చిపోయాడు. ఏ, నువ్వేం తక్కువ తిన్నావా? నీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఇంటికే రప్పించుకుని కొలుగుతున్నావుగా. ఇంకా నన్ను అనే అర్హత నీకెక్కడిది? మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే పురుగులు పడి చస్తారు అని శపించింది నీరజ. మమ్మల్ని గురించి అనుకున్నా సరే, కుష్ఠరోగం వచ్చి కుళ్ళి కుళ్ళి చస్తారు అన్నాడు రవీంద్ర రోషంతో. ఛీ, థూ! ఆ ఆవేశంలో రవీంద్ర చొక్కా తగిలించుకుని బయటికి వెళ్ళిపోవడమే మంచిదైంది. లేకపోతే మాటామాటా పెరిగి దిగి ఒళ్ళు తెలియని స్థితిలో ఒకరినొకరు ఏం చేసుకున్నా, ఏ అవగాహ్యం జరిగినా అక్కడ అడ్డుపడే వాళ్ళెవరూ లేరు. బాబును పక్కలో పడుకోబెట్టుకుని నీరజ ఏడుస్తూనే గడిపేసింది ఆ రాత్రంతా. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరూ పలకరించడానికి ఇష్టపడలేదు. ఇంటి వాళ్ళమ్మాయి విష్ణు వచ్చి బలవంతాన రెండు ముద్దలు ఎంగిలిపడేటట్లు చేసి వెళ్ళింది. రవీంద్ర పిచ్చి పిచ్చిగా రోడ్లన్నీ తిరిగాడు. ఇప్పుడు ఎవరు ఎన్ని అనుకున్నా తను లెక్క చెయ్యడు. శాలినితో పెళ్ళయ్యాక తను లక్షల మీద బిజినెస్ చేస్తాడు, ఇంకొన్ని లక్షలు గడిస్తాడు, కోట్లకి పడగలెత్తుతాడు. అప్పుడే లోకం తనకు దాసోహం అంటుంది. ఇవాళ అందరి చేత చిన్నచూపుకు గురి అవుతున్న ఈ రవీంద్రకు రేపు బ్రహ్మరథం పడతారు. ఇది తథ్యం. ఈలోగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని తనకు తానే నచ్చ చెప్పుకున్న రవీంద్ర రాత్రి 10 గంటల సమయంలో శాలిని ఇంటికి వెళ్ళాడు. అప్పటికి పార్థసారథి గారు 3 రౌండ్స్ పూర్తి చేసి టేబుల్ ముందు నుంచి లేవబోతున్నారు. ఇతన్ని చూసి సాదరంగా ఆహ్వానించాడు. అమ్మాయి ఎక్కడా అని అడిగాడు ఆయన. ఇంట్లో లేదా అని ఎదురు ప్రశ్న వేశాడు. గుడ్ జోక్ అంటూ నవ్వేశాడు పార్థసారథి గారు. వయసు వచ్చిన పిల్లలు సాయంత్రం పూట వరవీణా మృదుపాణి అని పాడుకుంటూ ఇంట్లో కూర్చునే రోజులా ఇవి. కాలం నా కళ్ళ ముందు ఎంత మారిపోయిందో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తోంది రవీంద్ర అంటూ డ్రింక్ ఆఫర్ చేశారు. గ్లాసులో పోసి సోడా కలిపి. ఇంతలో శాలిని రయ్యమంటూ కారు నడుపుకుంటూ వచ్చింది. రవీంద్రను తండ్రిని చూసి హాయ్ అంది. ఎక్కడి నుంచి పాపా అని అడిగాడు ఆయన. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, నా పెళ్లి సెటిల్ అయిందని చెబితే పార్టీ ఇస్తానని తీసుకువెళ్ళి. సారీ, బాగా లేట్ అయినట్లుంది. ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఆయన. శాలిని అదోరకంగా నవ్వింది. కళ్ళు మత్తుగా తేలిపోతున్నాయి. తల అసంకల్పితంగానే గాలికి ఊకుతోంది. హావిట్ అంటూ పార్థసారథి గారు కూతురికి గ్లాస్ అందించారు. థ్యాంక్ యూ అంటూ శాలిని ఒక్క కుక్కలో సగానికి పైగా తాగేసింది. నువ్వెప్పుడొచ్చావు డియర్ అని అడిగింది శాలిని. మాట తడిగా ముద్ద ముద్దగా ఉంది. 1 పావుగంట పైనే అయ్యిందన్నాడు రవీంద్ర. ఎందుకో ఇంటికి వస్తుంటే ఇప్పుడే అనిపించింది. రాత్రికి నువ్వు వస్తే బాగుండునని అనుకోగానే వచ్చేశావు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ అని
రవీంద్ర మీద వంగి చిన్న ముద్దు పెట్టుకుంది. ఇక్కడ బాగోలేదు, ఉక్కబోస్తోంది, గదిలోకి వెళ్దాన్రా అంటూ షారిని రవీంద్రుడు పుచ్చుకుని దాదాపు లాక్కుపోయింది. రవీంద్ర చొక్కా తగిలించుకుని బయటకు వెళ్ళబోతున్నాడు. నీరజ ఐస్టానంతా గరణంలా గొంతులోనే దాచుకుని తప్పనిసరి అయి భర్తతో మాట్లాడుతోంది. పొద్దుట్నుంచి పిల్లాడికి విరోచనాలు వాంతులు అవుతున్నాయి, నాకెందుకో భయంగా ఉంది, ఇవాళ సెలవు పెట్టండి, ఇంటి దగ్గరే ఉండండి అంది ప్రాధేయపూర్వకంగా. వీల్లేదు, ఇవాళ ఆఫీస్ మారేయడానికి ఎంతమాత్రం వీల్లేదు, ఇన్స్పెక్షన్ ఉంది అన్నాడు తలదువ్వుకుంటూ. అయితే 10 నిమిషాల్లో ఎవరైనా డాక్టర్ చూపించి మందు ఇప్పించి వెళ్ళండి బతిమాలింది, నాకు టైం లేదంటే వినవే అని కసురుకున్నాడు. పోనీ నాకు డబ్బు ఇచ్చి వెళ్ళండి, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను అంది నీరజ భర్త బూట్లు బిగించుకుంటుంటే. నా దగ్గర దమ్మిడీ లేదు అని వెళ్ళబోయాడు, మరెలాగండి, ఇప్పటికిప్పుడు నాకింత డబ్బు ఎవడిస్తాడు అని అతని దారికి అడ్డంగా గుమ్మంలో నిలబడి పేలగా యాచించే మనిషిలాగా వెంటాడింది. ఎవడిస్తాడని నన్ను అడుగుతావే, నీ రంకుమొగుడిస్తాడు అనేసి గుమ్మానికి అడ్డంగా ఉన్న భార్యను పక్కకు తోసేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. చివరి మాటలకు నీరజ మనసు తీవ్రంగా గాయపడింది. సుందరానికి ఫోన్ చేయాలని కానీ పిలిపించాలని కానీ అనిపించలేదు. ఇంటి వాళ్ళ అమ్మాయి కూడా ఇందాకే కాలేజీకి వెళ్ళిపోయింది. ఇక మిగిలిన వాళ్ళెవరూ నీరజతో మాట్లాడరు. ఈమె సంసారంలో రోజూ ఒక కొట్లాట జరుగుతుంటే అది పక్క వాటాల వాళ్లకు వినోద కాలక్షేపమైంది. చాటుపాటులు చెవులు కొరుక్కుంటున్నారు. రవీంద్ర రోజూ తాగి రావటం, పెద్దగా అరవటం, అస్తమానం భార్యాభర్తలు కీచులాడుకోవడం ఎక్కువయ్యాక ఇంటి వాళ్ళు వీళ్ళని ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. చూస్తాంలే అన్నాడు రవీంద్ర. కానీ అతను ఇంకో ఇంటి కోసం వెతకటం లేదు, అతనికి ఆ అవసరమూ లేదు. రేపో మాపో ఈ సంసారాన్నే వదిలివెళ్తున్నాడాయే. సాయంత్రం సుందరం వచ్చాడు. బాబును ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్న నీరజను చూసి విషయం తెలుసుకుని సుందరం కోప్పడ్డాడు. కనీసం నాకు ఫోన్ చేయొచ్చు కదా అన్నాడు. నీరజ అంతకు సమాధానం చెప్పదలుచుకోలేదు. హడావుడిగా ఇంటికి తాళం వేసి బయలుదేరారు. ఒక అరగంట తర్వాత నీరోఫర్ ఆసుపత్రిలో ఉన్నారు. పిల్లాడికి అంత సీరియస్ అయ్యేంత వరకు చూస్తూ కూర్చున్నందుకు డాక్టర్ కూడా చివాట్లు పెట్టాడు. పిల్లాడిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. పరిస్థితి తెలియపరచడం తన డ్యూటీ కాబట్టి విషయం రవీంద్రకి చెప్పాలనుకుని పార్థసారథి గారి ఇంటికి వెళ్ళాడు సుందరం. పార్థసారథి గారు చెప్పిన సమాధానం విని సుందరం నీరు కారిపోయాడు. శారిణి రవీంద్ర గండిపేటలో కాటేజ్ బుక్ చేసుకున్నారు. రేపు సాయంత్రం కానీ రాకపోవచ్చు, ఇంతకీ ఏం జరిగింది అని అమాయకంగా అడిగారు పార్థసారథి గారు ముందు లేస్తూ. ఏదోలేండి, మాకు సంబంధించిన గొడవ అని వచ్చేశాడు సుందరం. ఈ సంగతి నీరజతో చెబితే పళ్ళు పటపటా కొరికింది. పట్టరాని ఆవేశంతో ఇన్స్పెక్షన్ ఉందంటూ పరిగెత్తాడు రాస్కెల్. రాని చెబుతాను అనుకుంది. స్వాగతమే అయినా అది సుందరానికి వినపడింది. విషయం అర్థమైంది. పిల్లాడి దగ్గర తల్లిని మాత్రమే ఉండనిచ్చారు. హాస్పిటల్లో బయటే తెల్లవారులు ఉంటానని చెప్పాడు సుందరం. నువ్వింటికెళ్ళిపో బావా, రేపు రావచ్చు అన్నా సుందరం వినలేదు. ఆ రాత్రంతా సుందరానికి బయట క్షణముక యుగంలా గడిచింది. లోపల డాక్టర్లు మాత్రం గంటకోసారి బాబును చూసి వెళుతూనే ఉన్నారు, చేయవచ్చిన వైద్యం చేస్తూనే ఉన్నారు. డాక్టర్లు మానవ మాత్రులే, వాళ్ళ ప్రయత్నము మానవ ప్రయత్నమే. విధి చేతి రాత ముందు నీలమందులు ఎందుకు పనికిరావు అని మరోసారి రుజువైంది. తెల్లవారాక డాక్టర్ డ్యూటీ మారాడు. కొత్త డాక్టర్ వచ్చాడు, చూశాడు, పెదవి విరిచాడు, సారీ అని ఒక ముక్క చెప్పేసి వెళ్ళిపోయాడు. నీరజ రెక్కలు తెగిన పక్షిలాగా కూలిపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. సుందరం వచ్చి లేవదీశాడు. ఆ ఆపద సమయంలో కొండంత అండగా కనిపించిన అతని భుజం మీద వారిపోయింది. ఆకలి వల్లనో, నిద్రలేమి వలనో, కడుపు కోత వల్లనో, తీరని మనస్తాపం వల్లనో నీరజ శోష వచ్చి పడిపోయింది. డ్యూటీ మీద ఉన్న నర్సు నీరజకు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టింది. ఒక గంట తర్వాత నీరసంగానే ఉన్న నీరజ కళ్ళు తెరిచి చూసింది. బాబును ఉంచటానికి వీల్లేదు, తీసుకెళ్లమంటున్నారు, ఇంటికి తీసుకుపోదామా అని అడిగాడు. అత్తె కొంప కదా, వాళ్ళు రానివ్వరు, ఇక్కడే కానిచ్చేస్తే నయ్యవంది నీరజ. అతను వచ్చేదాకా ఆ రాక్షసుణ్ణి గుర్తు చేయకు అంది బాధగా. కావలసినవన్నీ తెచ్చుకోవటానికి డబ్బు ఇచ్చాక అక్కడ సిద్ధంగా ఉన్న వాళ్లే బాబును గుడ్డలో కప్పి తీసుకెళ్లిపోయారు. దాదాపు 11 గంటల ప్రాంతంలో సుందరం నీరజను ఇంటికి తీసుకువచ్చాడు. వచ్చి చాప మీద పడిపోయింది. ఒకరిద్దరు వచ్చి పరామర్శిస్తే కన్నీళ్లు మాత్రం కార్చింది. రాత్రి 10 కాబోలు రవీంద్ర వచ్చాడు. అతను రావటం చూసి సుందరం పక్కకు తప్పుకున్నాడు. రవీంద్ర లోపలికి వచ్చి భార్య వాలకం చూడగానే పరిస్థితి చాలా వరకు అర్థమైంది. అయినా అడిగాడు, ఏం జరిగింది? నీరజ తెప్పతిన్న పులిలా చూసింది. ఒక్కొక్క అడుగే వేస్తూ అతని దగ్గరికి వెళ్ళి చొక్కా పట్టుకుంది. ఏం జరిగిందని అడగటానికి వచ్చావట్రా దొంగ ముండా కొడక,
నీ నిర్లక్ష్యానికి నీ మూర్ఖత్వానికి నా కొడుకు బలైపోయాడ్రా. నీకన్నా కసాయివాడునయ్యో. వాడికి కొడుకులుంటారు, వాడికి మమకారం ఉంటుంది, చివరకు జంతువులకు కడుపు తీపి ఉంటుంది. నీది అన్నింటికన్నా హీనమైన జాతి. నీతో పోల్చదగిన మరో ప్రాణి ఈ సృష్టిలోనే లేదు. కన్నబిడ్డ చావు బ్రతుకుల మధ్యనుంటే పరస్త్రీతో కొలుకుతున్న నీలాంటి నీచుల మొహం చూస్తేనే పాపం. పో, ఇంకెప్పుడు ఈ జన్మలో నువ్వు కంటపడవద్దు. కనపడ్డావో, నిన్ను చంపి నేను చస్తాను. పో, గెటౌట్ అని అరిచి రవీంద్రుడు పట్టుకుని బయటికి నెట్టింది మొండి బలంతో. ఆ పిచ్చి బలానికి తూలి గోడకి కొట్టుకున్నాడు. ముక్కుపటాలు అదిరి నెత్తురు కారింది. తుడుచుకుంటూ నిస్సహాయంగా బయటికి వెళ్ళిపోయాడు. మధ్యలో సుందరం వైపు చూసి పుసకొట్టాడు.